ముందు భాగంలో దమయంతి తండ్రి భీమరాజు నల దమయంతులను వెతకడానికి సైనికులను నియమించాడు. దమయంతి తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. నలుడు ఋతుపర్ణుని రాజ్యంలో ఉంటున్నాడని అనుమానం కలిగి దమయంతి తనకు ద్వితీయ స్వయంవరం ప్రకటించింది. అది తెలుసుకున్న నలుడు ఋతుపర్ణుని వెంట విదర్భకు వచ్చాడు. ఆ తరువాత దమయంతి తన దాసిని పిలిచి వచ్చినది ఋతుపర్ణ మహారాజు. వారి పక్కన ఉన్నది అతని రథసారథి వార్షేయుడు. వారిద్దరూ నాకు తెలుసు, కాని ఆ కురుపి ఎవరు? అతనిని చూస్తుంటే నా మనసు ఏదో తెలియని ఆనందాన్ని పొందుతోంది. బాగా తెలిసినవాడిలా ఆత్మీయుడిలా కనిపిస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ మూడో వ్యక్తి ఎవరో తెలుసుకునిరా అని చెప్పింది. యువరాణి ఆదేశానుసారం నలుని వద్దకు చేరుకున్న దాసి, అయ్యా, మా రాజకుమారి దమయంతి తమ యోగక్షేమాలు తెలుసుకుని రమ్మన్నారు అని అడిగింది. దానికి నలుడు, మీ రాకుమార్తె స్వయంవరం ప్రకటించింది కదా, దానికి ఒక్క రోజులో నేను మా మహారాజుని తీసుకుని ఇక్కడికి వచ్చాను. 100 యోజనాల దూరాన్ని మనోవేగంతో ఒక్క రోజులో ప్రయాణం చేశాము. ఆ రథసారథిని నేనే అని అన్నాడు. అప్పుడు ఆ దాసి, మరి మీతో వచ్చిన మరొక వ్యక్తి ఎవరు అని అడిగింది. అప్పుడు నలుడు, ఆయన వార్షేయుడు, ఇది వరకు నలుని సారథిగా పనిచేశాడు అని చెప్పాడు. మరి అతనికి నలుడి జాడ తెలిసే ఉంటుంది కదా అని అంది దాసి. దానికి నలుడు, నలుడు తన రాజ్యాన్ని పోగొట్టుకోక ముందు వార్షేయుడు నలుడి పుత్రులను తీసుకుని వచ్చి విదర్భలో విడిచిపెట్టాడు. ఇంతలో నలుడి రాజ్యం పోయింది. అందుకని అతడు ఋతుపర్ణుని వద్ద చేరాడు. కాబట్టి నలుని గురించి అతనికి తెలిసే అవకాశమే లేదు. నలుని గూర్చి నలునికి లేక అతడి భార్య దమయంతికే తెలియాలి అని అన్నాడు. బాహుకుడి మాటలు విన్న ఆ దాసి, అయ్యా, నలుడు తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే భార్యను ఒంటరిగా అడవిలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. కాని నలుడి భార్య దమయంతి మాత్రం ఆయన విడిచి వెళ్లిన సగం చీరనే ధరించి భర్తనే తలుచుకుంటూ దుఃఖిస్తోంది. మరి ఆ నలుడు తన భార్యను ఎలా మర్చిపోయాడో అని అంది. ఆ దాసి మాటలకు నలుని కళ్ళలో నీళ్లు తిరిగాయి. దాసికి కనిపించకుండా వెంటనే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అది చూసిన దాసి వెంటనే అక్కడి నుంచి దమయంతి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా ఆమెతో చెప్పింది. దాసి మాటలు విన్న దమయంతి, ఆయన ఖచ్చితంగా నలుడే, అందులో ఎటువంటి సందేహమూ లేదు. కాని ఆ వికృత రూపమేమిటి? పైగా అతడు వంటవాడు అని చెప్పారు కదా అని ఒక్క క్షణం ఆలోచించి దాసివైపు చూస్తూ, అతడు ఎలా వంట చేస్తాడో ఒకసారి పరీక్షించు అని చెప్పి పంపింది. దానికి దాసి అలాగే అని చెప్పి బాహుకుని వద్దకు వెళ్లి నిశితంగా అతడు వంట చేసే విధానం మరియు ఆ వంటలను రుచి చూసి తిరిగి దమయంతి వద్దకు వచ్చి, అమ్మా, అతడు సామాన్యుడు కాదు, ఏ పని అయినా అతి సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని తీసుకుని అలా విదిలిస్తే మంటలు వచ్చాయి. వంట పూర్తయ్యే వరకు అవి అలా మండుతూనే ఉన్నాయి. వంటలు కూడా చాలా రుచిగా చేస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు దమయంతి నలుని చేత వండబడిన పదార్థాలు తెప్పించుకుని రుచిచూసింది. ఆ పదార్థాలను రుచిచూసిన దమయంతి, లేదు, ఇవి ఖచ్చితంగా నలుడి చేతి వంటలే అని అనుకుంది. కాని తన అనుమానం పూర్తిగా పోలేదు. దానితో తన కొడుకుని కూతురుని దాసికి ఇచ్చి నలుని వద్దకు పంపింది. చాలా కాలం తరువాత తన పిల్లలను చూడడంతో నలుడు చలించిపోయాడు. ఆనందం, దుఃఖం రెండూ ఒకేసారి అతడిని చుట్టుముట్టాయి. వెంటనే తన కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు, కూతురిని కౌగిలించుకున్నాడు. అంతలోనే పక్కనే ఉన్న దాసిని చూసి వారిని కిందకు దింపి, అమ్మా, తప్పుగా అనుకోకు, వీరు అచ్చం చూడటానికి నా బిడ్డలలాగే ఉన్నారు, అందుకనే అలా చేశాను. మీరు ఇలా మాటిమాటికి నా దగ్గరికి రావద్దు. ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు. అయినా మేమే వేరే దేశం నుంచి వచ్చిన అతిథులం, మాతో మీకేం పని అని అన్నాడు. దాసి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న దమయంతి ఆనందానికి అవధులు లేవు. తన మనసులో ఇకపై ఎటువంటి పరీక్షలు అవసరం లేదు, ఖచ్చితంగా అతడే నలుడు అని అనుకుని వెంటనే తన తల్లి వద్దకు వెళ్లి, అమ్మా, ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురూపి అయిన బాహుకుడే నా భర్త నలమహారాజు, మీరు అతన్ని ఇక్కడికి పిలిపిస్తారా లేక నేనే ఆయన వద్దకు వెళ్లాలా నిశ్చయించండి అని అంది. అప్పుడు ఆమె భీమరాజు అనుమతితో బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. అయితే అప్పుడు రాజభవనంలోకి అడుగుపెట్టిన బాహుకుడు అక్కడ దమయంతిని చూసి చలించిపోయాడు. అప్పుడు దమయంతి నలుని వైపు చూస్తూ,
అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నిర్దాక్షిణ్యంగా అడవిలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అలా ఎవరన్నా చేస్తారా? నేను ఇద్దరి పిల్లల తల్లిని కదా, నన్ను అలా విడిచి వెళ్లడం ధర్మమా? అలా చెయ్యడానికి నేను ఏం అపకారం చేశాను? ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను మాత్రం ఎన్నటికీ విడవనని ఎన్నోసార్లు చెప్పారు, మరి అలా ఎందుకు చేశాడు అని దుఃఖించింది. అయితే దమయంతి మాటలు విన్న బాహుగుడికి తానే నలుడినని దమయంతి తెలుసుకుందన్న విషయం అర్థమయ్యింది. దానితో నలుడు దమయంతి వైపు చూస్తూ, సాధ్వి, ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు, అందువల్ల అలా ప్రవర్తించాను, జోధంలో నా సర్వస్వం కోల్పోయాను. అయితే ఇప్పుడు కలి నన్ను విడిచి వెళ్లిపోయాడు, అసలు నేను ఇక్కడికి వచ్చింది నీ గురించి తెలుసుకోవడానికే, కాని నాకు నీ మీద అంతులేని అనురాగం ఉందని నీకు తెలుసు కదా, మరి మరొక భర్త కోసం స్వయంవరం ఎందుకు ప్రకటించావు? రాజులందరినీ ఆహ్వానించబట్టే కదా ఋతుపర్ణుడు ఇక్కడికి వచ్చాడు, ఇది న్యాయమా అని అన్నాడు. దానికి దమయంతి, నాథా, నేను మిమ్మల్ని వెతకడానికి నలు దిశలకు విప్రులను పంపాను, అందులో అయోధ్యకు వెళ్లిన విప్రుడు మిమ్మల్ని గుర్తుపట్టాడు, దానితో తమరిని ఇక్కడకు రప్పించడం కోసమే మరో మార్గం లేక ఈ స్వయంవర వార్తను మీకు చేరేలా చేసి తమరిని ఇక్కడికి రప్పించాను, కాని నిజానికి ఇక్కడ ఎటువంటి స్వయంవరం జరగడం లేదు. తమరు తప్ప మానవ మాతృలెవరైనా ఒక్క రోజులో 100 యోజనాల దూరం ఎలా ప్రయాణించగలరు? ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలనే కోరిక తప్ప నాలో మరే విధమైన తప్పుడు ఆలోచన లేదని మీ పాదాలను తాకి ప్రమాణం చేస్తున్నాను అని అంది. అప్పుడు ఒక్కసారిగా ఆకాశంలో మెరుపులు ఉరుములు మొదలై వాటి మధ్య నుంచి గంభీర స్వరంతో, వాయుదేవుడు, ఓ నలచక్రవర్తి, ఈ దమయంతి అమల చరిత, మహాపతివ్రత, ఈమె సౌశీల్యమును నేను సూర్యచంద్రులు అనుక్షణం రక్షిస్తున్నాము, ఇక ఎటువంటి సందేహం లేకుండా ఈమెను పరిగ్రహించు అని పలికాడు. అప్పుడు వెంటనే నలుడు తన కనురెప్పలు మూసి మనసులో కర్కోటకుణ్ణి స్మరించాడు. వెంటనే అక్కడ కర్కోటకుడు ప్రత్యక్షమై ఒక తెల్లటి వస్త్రాన్ని తీసి నలుడికి అందించాడు. నలుడు ఆ వస్త్రాన్ని ధరించగానే వంగిపోయి ఉన్న అతడి వీపు నిఠారుగా మారింది. బక్క చిక్కి ఉన్న శరీరం కండపట్టి పుష్టిగా తయారయ్యింది. అతడి వికృత రూపం పోయి పూర్వరూపం తిరిగి వచ్చి ఇంద్ర తేజస్సుతో అతి మనోహర రూపంతో దమయంతి ముందు నిలిచాడు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. కాని దమయంతి ముఖంలో మాత్రం ఆనందం వెల్లివిరిసింది. అప్పుడు నలుడు దమయంతి చెయ్యి పట్టుకుని ఆమెను పరిగ్రహించాడు. ఆ తరువాత నల దమయంతులు ఇద్దరూ విదర్భలోనే 4 రోజుల పాటు సంతోషంగా గడిపారు. ఆ తరువాత నలుడు తన రాజధానికి వెళ్లి పుష్కరుడిని కలిసి, పుష్కర, నీకు జోదంపై మక్కువ ఎక్కువ కదా, కాబట్టి మళ్లీ నా రాజ్యాన్ని పణంగా పెట్టి నాతో జోదమాడు, అలా కానిపక్షంలో వీరులదే రాజ్యం, రాజ్యం వీర భోజ్యం అనే సూక్తి ప్రకారం నీతో యుద్ధం చేసి రాజ్యాన్ని కైవసం చేసుకుంటాను అని అన్నాడు. అయితే పుష్కరుడు జోదప్రియుడు, పైగా ఇంతకు ముందు ఒకసారి నలుని ఓడించాడు, అందువల్ల పుష్కరుడు నలునితో జోదం ఆడడానికి ఒప్పుకున్నాడు. కాని జోదంలో పనంగా పెట్టడానికి నా రాజ్యంతో సమానమైన సంపద నీ వద్ద ఏముంది నలమహారాజా అని అడిగాడు. దానితో నలుడు ఆలోచనలో పడ్డాడు. తన దగ్గర జోదంలో పెట్టడానికి ఎటువంటి సంపద లేదు. అయితే అప్పుడు నలుని వెనకనున్న దమయంతి ముందుకు వచ్చి, జోదంలో నన్ను పనంగా పెట్టండి నలమహారాజా అని అంది. అది విని నలుడు నిర్ఘాంతపోయాడు. ససేమిరా దానికి నిరాకరించాడు. కాని అంతలోనే తను ఋతుపర్ణుని వద్ద నేర్చుకున్న అక్షవిద్య స్మరణకు వచ్చింది. అందువల్ల అతడు జోదంలో ఓడిపోయే అవకాశమే లేదనుకున్నాడు. పైగా ఇంతకుముందు తనని ఆవహించిన కలిపురుషుడు కూడా అతడిని విడిచి వెళ్లిపోయాడు. దానితో ధైర్యం తెచ్చుకుని పుష్కరుని వైపు చూస్తూ, పుష్కరా, నేను నా భార్య దమయంతిని పనంగా పెట్టి జోదమాడతాను, నీవు నీ సమస్త రాజ్యాన్ని పనంగా పెట్టి జోదం ఆడగలవా అని అన్నాడు. పుష్కరుడు దానికి ఒప్పుకున్నాడు. ఆట మొదలయ్యింది. నలుడు తను నేర్చుకున్న అక్షవిద్య సహాయంతో పుష్కరుడిని ఓడించి తిరిగి తన రాజ్యాన్ని గెలుచుకున్నాడు. ఆ తరువాత సర్వసంపదలను కోల్పోయి తన ముందు దీనంగా కూర్చుని ఉన్న పుష్కరుని వైపు చూస్తూ నలుడు, పుష్కరా, ఇంతకు ముందు నీతో జోదం ఆడినప్పుడు కలి ప్రభావం వల్ల ఓడిపోయాను, అంతేగాని నీ బలం వల్ల కాదు, కాబట్టి నీవు బలవంతుడివని అనుకోవద్దు, నీకు కీడు తలపెట్టాలన్న ఆలోచన నాకు లేదు,
కాబట్టి నువ్వు జోదంలో ఓడిపోయిన నీ రాజ్యాన్ని తిరిగి నీకే ఇస్తున్నాను, వెళ్ళి సంతోషంగా రాజ్య పరిపాలన గావించు అని చెప్పి పుష్కరుడి రాజ్యాన్ని తిరిగి అతడికి అప్పగించి నలుడు దమయంతితో కలిసి సంతోషంగా జీవిస్తూ ప్రజారంజకంగా నిషద దేశాన్ని పరిపాలించాడు అని నలధమయంతుల కథను బృహదస్సుడు ధర్మరాజుతో చెప్పి, కాబట్టి ధర్మజా, నీవు జోదమాడి ఓడిపోయానని బాధపడకు. దైవ సహాయంతో మానవ ప్రయత్నంలో నీవు విరోధులను జయించి తిరిగి నీ రాజ్యాన్ని పొందుతావు అని ఆ ముని ధర్మరాజుని ఆశీర్వదించాడు. అయితే ఆ తరువాత కామ్యక వనంలో ఉన్న ధర్మరాజు తన మనసులో అర్జునుడు దివ్యాస్త్రాల కోసమని వెళ్లి ఇంకా తిరిగి రాలేదు, అక్కడ ఏం జరిగి ఉంటుంది అని ఆందోళన పడుతూ అర్జునుడి రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో రోమశ మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరించాడు. అప్పుడు రోమసుడు, ధర్మజ, నేను ఇంద్రలోకం నుంచి వస్తున్నాను, అక్కడ అర్జునుడు సురక్షితంగా ఉన్నాడు, శివుడు మిగిలిన దేవతలు అర్జునుడికి వారి దివ్యాస్త్రాలను ప్రసాదించారు, ఈ విషయం చెప్పమనే దేవేంద్రుడు నన్ను ఇక్కడకు పంపాడు, కాబట్టి నీవు నిశ్చింతగా ఉండు అని చెప్పి రోమశ మహర్షి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అర్జునుడి కుశల వార్త విని ధర్మరాజు మనసు శాంతించింది. అయితే ఆ తరువాత ఒకరోజు భీముడు ద్రౌపదితో కలిసి గంధమాధవ పర్వత ప్రాంతంలో విహరిస్తుండగా ఎక్కడి నుండో ఒక పుష్పం గాలిలో ఎగురుకుంటూ వచ్చి ద్రౌపది భుజంపై పడింది. ఆ పువ్వును చూసి ముచ్చటపడిన ద్రౌపది పక్కనే ఉన్న భీముడితో, నాదా, ఈ పద్మం ఎంత అందంగా ఉందో చూడండి, ఇటువంటి పుష్పాలను మరిన్ని తీసుకురాగలరా అని అడిగింది. దానికి భీముడు, ద్రౌపది, నువ్వు అడగడం నేను కాదనడమా, ఇప్పుడే వెళ్లి తీసుకువస్తాను అని చెప్పి ద్రౌపది అడిగిన సౌగంధిక పుష్పాలను తీసుకురావడం కోసం భీముడు బయలుదేరి వెళ్లాడు. కాని ఎంత వెతికినా ఆ ప్రదేశంలో ఎక్కడా అతనికి ఆ పుష్పాలు కనబడలేదు. దానితో భీముడు పక్కనే ఉన్న ఒక పెద్ద వృక్షం పైకెక్కి నలు దిశలు చూశాడు. అప్పుడు అతనికి ఆ చోటుకి దగ్గరలో ద్రౌపది అడిగిన పూలచాడ కనబడింది. దానితో ఒక్కసారిగా భీముడు ఆ చెట్టుపై నుంచి కిందికి దూకాడు. భీముడి కాళ్ల కింద పడి భూమి దద్దరిల్లింది. ఆ ప్రదేశంలో ఉన్న పక్షులన్నీ చెట్లమీద నుంచి ఎగిరిపోయాయి. అయితే ఈ శబ్దాన్ని ఆ ప్రదేశానికి పక్కనే గుహలో తపస్సు చేస్తున్న ఒక వానరం విన్నది. అది సాధారణ వానరం కాదు. సప్త సముద్రాలను అవలేలగా లంఘించి సీతమ్మ జాడ తెలుసుకుని సమస్త లంకాపురిని తగలబెట్టి సీతారాములను ఒక్కటి చేసిన మహాబలి హనుమంతుడు. ఆ శబ్దం విని హనుమంతుడు, వచ్చింది ఎవరా అని తన దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు తెలిసింది వచ్చింది తన సోదరుడు భీముడని. దానితో వెంటనే హనుమంతుడు గుహలో నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న చెట్లను వేర్లతో సహా పెకిలించి దారికి అడ్డంగా పడవేశాడు. ఆ తరువాత తను ఒక ముసలి వానర రూపాన్ని ధరించి దారికి అడ్డంగా పడుకుని తన తోకను విశాలంగా అటూ ఇటూ ఊపుతున్నాడు. అయితే సౌగంధిక పుష్పాలను వెతుక్కుంటూ వచ్చిన భీముడు హనుమంతుడు ఉన్న చోటికి వచ్చాడు. అక్కడ దారికి అడ్డంగా పడి ఉన్న చెట్లను అతి సునాయాసంగా ఒక్క చేత్తో పైకి లేపి పక్కకు విసురుతూ ముందుకు నడుస్తున్నాడు. అలా వెళ్తున్న భీముడి కంటికి ఒక వానరం దారికి అడ్డంగా పడుకుని ఉండడం కనిపించింది. అది చూసిన భీముడు తన మనసులో, ఏంటి ఈ భీమసేనుడు వస్తున్నట్టు కూడా గమనించకుండా దారికి అడ్డంగా ఆదమరిచి నిద్రిస్తున్న ఈ వానరం ఎవరు అని అనుకుని గట్టిగా సింహనాదం చేశాడు. ఆ శబ్దానికి ఆంజనేయుడు కళ్ళు తెరచి చూసి, ఎవరివయ్యా నువ్వు, పెద్దవాడిని ముసలివాడిని అలసిపోయి పడుకుని ఉంటే అలా ఎందుకు అరిచావు, నీకు కావాలంటే ఈ అడవిలో ఉన్న ఫలాలు అవి తినివెళ్ళు, అంతేగాని అలా అరవకు అని అన్నాడు. అప్పుడు భీముడు, నేను పాండురాజు పుత్రుడను, ధర్మజుని తమ్ముడిని, నా పేరు భీమసేనుడు, ఒక పనిమీద వెళుతున్నాను, నాకు దారివదులు అని అన్నాడు. దానికి ఆ వానరం, అయ్యా, నేను ముసలివాడిని కాబట్టి కదలలేను, కాస్త ఏమీ అనుకోకుండా నా తోకను తీసి అవతలకు పెట్టి వెళ్ళు అని అంది. ఓస్, అదెంత పని అంటూ భీముడు తన చేతిని ఆ తోకపై పెట్టి పక్కకు నెట్టబోయాడు. కాని అది కదలలేదు. అది చూసి భీముడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన రెండవ చేతిని కూడా జోడించి ప్రయత్నించాడు. అయినా ఆ తోక ఇంచు కూడా కదలలేదు. అది చూసి భీముడు, ఏంటి, సమస్త హిమాలయాలను సైతం మొయ్యగల ఈ బాహువులు ఒక తోకను కదల్చలేకపోవడమా, అసంభవం అంటూ మరింత గట్టిగా ప్రయత్నించాడు. భీముడు చూపిన బలానికి తన
కాళ్ళు రెండూ భూమిలోకి దిగబడ్డాయి గాని ఆ తోక మాత్రం అనువంతైనా కదలలేదు. అలా ఎంత ప్రయత్నించినా ఆ తోకను జరపలేకపోయేసరికి భీముడు తన రెండు చేతులను జోడించి ఆ వానరం వైపు చూస్తూ, అయ్యా, మీరు సాధారణ వానరం కాదు, నన్ను మన్నించి దయచేసి మీ నిజరూపంతో సాక్షాత్కరించండి అని ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు అంటూ నవ్వుతూ తన నిజరూపాన్ని ధరించాడు. అది చూసి ఆశ్చర్యపోయిన భీముడితో ఆంజనేయుడు, భీమా, నేను వాయుదేవుని పుత్రుడను, నీ అన్నయ్య హనుమంతుణ్ణి అని చెప్పాడు. హనుమంతుణ్ణి చూసి ఎంతగానో సంతోషించిన భీముడు, ఓ అంజనీపుత్ర, ఆనాడు నీవు సముద్రాన్ని లంఘించిన ఆ రూపాన్ని చూడాలని కోరికగా ఉంది, ఒక్కసారి చూపించవా అని అడిగాడు. దానికి హనుమంతుడు, భీమా, అది ఎలా వీలవుతుంది? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు, అన్ని కాలాలు ఒకే విధంగా ఉండవు కదా. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము వేరువేరుగా ఉంటాయి. ఆయా కాలాలను బట్టి జీవరాశులు వివిధ ప్రకారాలుగా నడుస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ రూపాన్ని ధరించడం వీలు కాదు అని చెప్పాడు. కాని భీముడు దానికి ఒప్పుకోలేదు. ఓ హనుమంత, ఆనాడు నీవు సాగరాన్ని దాటిన నీ తనువును చూసిగాని నేను ఇక్కడి నుంచి కదలను అని మొండిపట్టుపట్టాడు. దానితో హనుమంతుడు ఇక తప్పదనుకుని తన విశ్వరూపాన్ని భీముడి ముందు ప్రదర్శించాడు. మేరుపర్వతంలాంటి విశాలమైన ఛాతి, బలమైన బాహువులు, వజ్ర శరీరంతో శిరస్సు ఆకాశాన్ని తాకగా 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న ఆంజనేయుని విరాట్ స్వరూపాన్ని చూసి భీముడు భయకంపితుడై వెంటనే తన పూర్వరూపంలోకి రమ్మని కోరాడు. దానితో హనుమంతుడు తిరిగి తన మామూలు రూపంలోకి వచ్చాడు. తరువాత భీముడి వైపు చూస్తూ, భీమా, నీవు కావాలి అనుకుంటున్న సౌగంధిక పుష్పాల కొలనుని యక్షులు, దేవతలు రక్షిస్తుంటారు. కాబట్టి అక్కడ నీ శౌర్యం, సాహసం పనికిరాదు. ఆ పుష్పాలను దేవతలు వినియోగిస్తుంటారు. దేవతలు భక్తికి ప్రసన్నులవుతారు గాని సాహస క్రియలకు కాదు. కాబట్టి అన్ని కార్యాలు బలంతో సాధించలేము, బుద్ధిని ఉపయోగించాలి. ఎప్పుడూ అధిక గర్వం కలవారితోనూ, నీచులతోనూ ఆలోచనలు చెయ్యొద్దు. నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఏం కావాలో చెప్పు. నీకు, నీ వారికి అపకారం తలపెట్టిన ఆ ధృతరాష్ట్రుని, కౌరవులను నేనొక్కడినే సంహరించి హస్తినాపురాన్ని నేలమట్టం చేస్తాను, చేయమంటావా అని అన్నాడు. అప్పుడు భీముడు, అమిత బలవంతుడవైన నీకు ఆ పని చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు, కాని ఆ కౌరవుల అంతు చూడడానికి మేము చాలు అని వినయంగా అన్నాడు. దానికి హనుమంతుడు, భీమా, అయితే యుద్ధంలో నన్ను తలచుకో. నేను అర్జునుడి రథం మీద ఉన్న ధ్వజంపై నిలచి మీ బల పరాక్రమాలను కన్నులారా చూస్తాను అని చెప్పి భీముడికి సౌగంధిక సరోవరానికి దారిచూపి హనుమంతుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత భీముడు హనుమంతుడు చూపిన మార్గంలో ప్రయాణించి కుబేరుని వనంలో సౌగంధిక పుష్పాల తోటను చూశాడు. అయితే భీముడిని చూసి ఆ వన రక్షకులైన రాక్షసులు అక్కడకు వచ్చి అతడిని అడ్డగించారు. అయ్యా, ఇది కుబేరుని తోట, ఇందులో ఎవ్వరూ వెళ్లకూడదు, కుబేరుడు ఈ వనంలో విహరిస్తుంటారు, ఇక్కడ ఉండటం ప్రమాదకరం అని హెచ్చరించారు. అప్పుడు భీముడు వారివైపు చూస్తూ, నేను పాండురాజు పుత్రుడు భీముడిని, నా భార్య ద్రౌపది ఆ పుష్పాలు కావాలని కోరింది, వీటిని తీసుకుని వెళ్లడానికి వచ్చాను, ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. దానికి ఆ రాక్షసులు, అయ్యా, నీవు ధర్మరాజు తమ్ముడివి కాబట్టి ధర్మబద్ధంగా నడుచుకో, నీవు కుబేరునికి ఈ విషయం తెలిపి ఆయన అనుమతితో ఈ పుష్పాలను తీసుకుని వెళ్ళు అని అన్నారు. దానికి భీముడు, ఈ కొలను మొదట కుబేరుడు సంపాదించాడా? ఇవి ప్రకృతి సిద్ధమైనవి, ఎవరికీ చెందినవి కాదు. నేను క్షత్రియుడను, ఎవరి వద్ద దానం యాచించను, నా భుజబలంతో తీసుకువెళ్తాను. అంతేగాని నేను మిమ్మల్ని, మీ కుబేరుడిని ప్రార్థించి ఆ పుష్పాలను తీసుకువెళ్లాలా? అది అసంభవం అంటూ ఆ కొలనులోకి దిగి ఆ పుష్పాలను కోసుకుని తీసుకువెళ్తున్నాడు. దానితో ఆ రాక్షసులు భీముడితో యుద్ధానికి దిగారు. అది గమనించిన భీముడు కూడా గట్టిగా సింహనాదం చేసి వారి మీదకు దూకాడు. అప్పుడు భీముడు ఆ వనరక్షకులతో యుద్ధం చేసి అతి సునాయాసంగా వారిని జయించాడు. దానితో ఆ రక్షక భటులు కుబేరుని వద్దకు వెళ్లి ఆయనతో జరిగిన విషయమంతా చెప్పారు. కాని భీముడి బల పరాక్రమాలను గురించి విన్న కుబేరుడు ఏమీ చేయకుండా పోనీలే అని ఊరుకున్నాడు. ఆ తరువాత భీముడు సౌగంధిక పుష్పాలను తీసుకుని వస్తుండగా
ఇంతలో అతన్ని వెతుక్కుంటూ నకుల, సహదేవులు, ద్రౌపది సమేతుడై ధర్మరాజు ఆ కొలను వద్దకు వచ్చారు. వారిని చూసిన భీముడు ద్రౌపది దగ్గరకు వెళ్లి తన చేతిలోని సౌగంధిక పుష్పాలను ఆమెకు ఇచ్చాడు. అయితే ఇంతలో కొంతమంది యక్షులు వారి వద్దకు వచ్చి, అయ్యా, ఇది యక్షులు రాక్షసులు తిరిగే ప్రదేశం, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని హెచ్చరించారు. దానికి వారు సరే అని సమాధానమిచ్చి ఆ ప్రదేశానికి కొంత దూరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒకరోజు ఆ వనంలో సంచరించే జటసురుడు అనే రాక్షసుడు ఒక బ్రాహ్మణుడు వలె మారువేషాన్ని ధరించి పాండవుల వద్దకు వచ్చాడు. ఆ రాక్షసుణ్ణి చూసి పాండవులు, మీరు ఎవరు అని అడుగగా దానికి జటాసురుడు, అయ్యా, నేను ఒక విప్రుడను, పరశురాముడి శిష్యుడను, సర్వవేదాలను, సకల శాస్త్రాలను అభ్యసించాను. ఈ వనంలో తపస్సు ఆచరిద్దామని వచ్చాను. కాని ఇక్కడ సంచరించే రాక్షసులు నా తపస్సుకి విఘ్నం కలిగిస్తున్నారు. మీరు చూడటానికి మహావీరుల్లా కనిపిస్తున్నారు, కాబట్టి నేను కూడా మీతోనే ఉంటూ నా తపస్సుని పూర్తి చేస్తాను. నాకు రక్షణ కల్పించండి, నాకు కూడా మీ వద్ద ఆశ్రయం కల్పించండి అని కోరాడు. ఆ రాక్షసుడి మాటలు నమ్మి పాండవులు అతను కోరినట్టుగానే అతడిని తమతో ఉండటానికి ఒప్పుకున్నారు. అప్పటినుండి జటాసురుడు పాండవుల వద్దనే ఉంటూ వారితో పాటే తింటూ వారిని మట్టుపెట్టే సరైన సమయం కోసం గుంటన కళ వేచిచూస్తున్నాడు. కాలం అందరికీ ఒక అవకాశమిస్తుంది. అలాగే ఈసారి జటాసురుడి వంతు వచ్చింది. ఒకసారి భీముడు వేటకోసమని శిబిరాన్ని వదిలి అడవికి వెళ్లాడు. అదే అదుననుకున్న జటాసురుడు మిగిలిన పాండవులు, ద్రౌపది, అక్కడ ఉన్న ఋషులు చూస్తుండగానే భారీ ఆకారంతో, నల్లటి రూపంతో, పొడవైన గోర్లతో, భీకర స్వరంతో ఉన్న తన నిజరూపాన్ని ధరించి గట్టిగా నవ్వాడు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ రాక్షసుడు నకుల, సహదేవులను, ద్రౌపది, ధర్మరాజును వారు నిలుచున్న కుటీరంతో సహా భూమిలో నుంచి పైకి లేపి ఆకాశంలో ఎగురుకుంటూ వారిని తీసుకుని వెళ్తున్నాడు. అయితే అప్పుడు నకులుడు ఆ రాక్షసుని వైపు చూస్తూ, అయ్యా, ఇన్నాళ్ళు మానివాసంలో ఉంటూ మాతో కలిసి తిన్నావు, ఇలా మాకు అపకారం చెయ్యడం భావ్యమా అని అడిగాడు. కాని ఆ రాక్షసుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. దానితో నకులుడు, అయితే నాతో యుద్ధం చేయి అంటూ గట్టిగా గర్జించి ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అయితే ఇంతలో వేట నుండి తిరిగి వచ్చి విప్రుల ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న భీముడు పాండవులను వెతుకుతూ వచ్చి ఆకాశ మార్గంలో తన సోదరులను, ద్రౌపదిని తీసుకువెళుతున్న జటాసురుణ్ణి చూసి గట్టిగా, ఓరీ రాక్షస, మర్యాదగా నా వారిని విడిచిపెట్టు, లేదంటే నిన్ను కూడా బకుడు, హిడింబులను చంపినట్టుగా అతి కిరాతకంగా చంపుతాను అని హెచ్చరించాడు. దానికి ఆ రాక్షసుడు, భీమా, నిన్ను యుద్ధంలో చంపి బకునికి, హిడింబునికి, కమ్మీరునికి రక్తతర్పణం విడుస్తాను అని పలికాడు. ఆ మాటలు విని భీముడికి కోపం వచ్చి తన చేతిలోని గదను గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరాడు. ఆ గద అత్యంత వేగంగా వెళ్లి జటాసురుని ముఖంపై తగిలి ఆ రాక్షసుడు నేలపై పడ్డాడు. ఆ రాక్షసుడు తీసుకువెళ్తున్న పాండవుల కుటీరం కూడా కింద పడుతుంటే భీముడు పరిగెత్తుకుంటూ వెళ్లి కింద పడుతున్న కుటీరాన్ని తన రెండు చేతులతో పట్టుకుని అందులో ఉన్న తన సోదరులను, ద్రౌపదిని జాగ్రత్తగా కిందికి దింపాడు. కింద పడిన జటాసురుడు లేచి నిలబడి మనసులో ఒక మంత్రం స్మరించగానే అతడి చేతిలో ఒక గద ప్రత్యక్షమయ్యింది. భీముడు కూడా తన గదను చేతిలోకి తీసుకున్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమయ్యింది. వారిద్దరి చేతిలోని గదలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటుంటే వారి పక్కన ఉన్న వారి చెవులు చిల్లులు పడుతున్నాయి. ఇద్దరిలో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని చెప్పడానికి లేకుండా ఒకరితో ఒకరు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. కాని సమయం గడిచే కొద్దీ క్షణక్షణానికి జటాసురుని శక్తి సన్నగిల్లుతూ వస్తోంది. జటాసురుడు నీరసించాడని గ్రహించిన భీమసేనుడు ఒక్కసారిగా విజృంభించి అతడిని వధించాడు. అది చూసి ధర్మరాజు, నకుల, సహదేవులు భీముడి పరాక్రమాన్ని ప్రశంసించారు. ఆ తరువాత ఒకరోజు కుబేరుడు పాండవుల నివాసానికి వచ్చి ధర్మరాజుకి నమస్కరించి, ధర్మరాజా, మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండవచ్చు, మీకు నా సేవకులు అన్ని రకాల సౌకర్యాలు అమరుస్తారు. నేను ఇంద్రసభ నుండి వస్తున్నాను, అక్కడ నీ తమ్ముడు అర్జునుణ్ణి చూశాను, అతడు మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏ క్షణమైనా అతడు ఇక్కడికి రావచ్చు అని చెప్పాడు. కుబేరుడు ఇలా చెబుతుండగానే ఆకాశం ఒక్కసారిగా పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములతో గర్జించింది.
ఆ శబ్దం విని అందరూ ఒక్కసారిగా ఆకాశం వైపు చూశారు. ఆకాశం నుండి ఏదో అగ్నిగోళం సూర్యుడిని పోలిన కాంతితో అత్యంత వేగంగా భూమి వైపుకు వస్తోంది. అది చూసి భీముడు పక్కనే ఉన్న ధర్మరాజుతో, అగ్రజ, ఆకాశంలో ఏంటది అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు తీక్షణంగా తన వైపు చూస్తున్న ఆ అగ్నిగోళం వైపు చూసి చిన్నగా అంటూ నవ్వాడు. అది చూసి ఆశ్చర్యపోయిన భీముడు, అన్నయ్య, మీ నవ్వుకి అర్థమేమిటి అని అడిగాడు. దానికి ధర్మరాజు, సోదరా భీమ, అది అగ్నిగోళం కాదు, స్వర్గం నుంచి వస్తున్న రథం, అర్జునుడు వస్తున్నాడు అని సమాధానమిచ్చాడు. అది విని అక్కడ ఉన్న వారందరి ముఖంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. మాతలి రథం నడుపుతుండగా అర్జునుడు దేవేంద్రుడితో కలిసి ఆ రథంపై దేవలోకం నుంచి వస్తున్నాడు. మాతలి ఆ రథాన్ని తీసుకువచ్చి పాండవుల ముందు నిలిపాడు. ఆ రథంపై నుంచి కిందికి దిగిన అర్జునుడిని ధర్మరాజు ప్రేమతో కౌగిలించుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు, ధర్మజ, నీ తమ్ముడు అర్జునుడు చాలా గొప్పవాడు, దేవతలను మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలను పొందాడు, నివాత కవచులు అనే రాక్షసులను వధించి దేవతలకు ఎంతో మేలు చేశాడు అని చెప్పి అర్జునుడిని ధర్మరాజు వద్ద విడిచి తను తిరిగి దేవలోకం వెళ్లిపోయాడు. కుబేరుడు కూడా ఇంద్రుడి వెంటే వెళ్లాడు. ఆ తరువాత ధర్మరాజు అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, నీవు ఇంద్రలోకం వెళ్ళాక అక్కడ ఏం జరిగింది మాకు వివరించు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, అగ్రజ, నేను మీ వద్ద నుంచి బయలుదేరి హిమాలయాలకు వెళ్ళాను. అక్కడ ఇంద్రుడు నాకు బ్రాహ్మణ రూపంలో కనిపించి శివుడి కోసం తపస్సు చెయ్యమని ఆదేశించాడు. నేను చేసిన తపస్సుకి మెచ్చిన శివుడు నా ముందు ఒక వేటగాడి రూపంలో ప్రత్యక్షమై నాతో యుద్ధం చేసి నా శౌర్యానికి మెచ్చి నాకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. మిగిలిన దేవతలు కూడా వారి వారి దివ్యాస్త్రాలను నాకు ప్రసాదించారు. ఆ తరువాత నేను దేవలోకం వెళ్ళాను. అక్కడ నాకు ఇంద్రుడు అనేక దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. కానీ దానికి బదులుగా దేవతలను పీడిస్తున్న నివాత కవచులు అనే రాక్షసులను సంహరించాలని నన్ను ఆదేశించి నాకు దేవదత్తము అనే శంఖమును ప్రసాదించాడు అని అర్జునుడు ధర్మరాజుకి మిగిలిన పాండవులకు తన ఇంద్రలోక విశేషాలను చెబుతున్నాడు. అయితే స్వర్గంలో ఉన్న అర్జునుడితో దేవేంద్రుడు, అర్జున, నేను నీకు ఎన్నో శక్తివంతమైన దివ్యాస్త్రాలను ప్రయోగ ఉపసంహారాలతో సహా ప్రసాదించాను. దానికి గురుదక్షిణగా దేవలోక హితం కోసం నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని అన్నాడు. దానికి అర్జునుడు, పితృదేవ, ఆదేశించండి, మీరు అడిగినది ఎంత కఠినతరమైన కోరికైనా నెరవేరుస్తాను అని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, అర్జున, సముద్ర గర్భంలో నివాత కవచులు అనే 3 కోట్ల మంది రాక్షసులు జీవిస్తున్నారు. వారు అత్యంత కిరాతకులు. దేవతలను పీడించడమే వారి యొక్క లక్ష్యం. నువ్వు వెళ్ళి వారిని సంహరించాలి అని కోరాడు. దానికి అర్జునుడు ఒప్పుకున్నాడు. దానితో దేవేంద్రుడు వెంటనే అభేద్యమైన బంగారు కవచాన్ని తెప్పించి అర్జునుడి శరీరానికి తొడిగాడు. వజ్ర వైడూర్యాలు పొదిగి ఉన్న బంగారు కిరీటాన్ని అతని తలపై మోపి కొండ చిలువలాంటి వింటి నారిని తానే స్వయంగా గాంధీవానికి కట్టి తెల్లటి గుర్రాలు ఉన్న రథంపై అర్జునుడిని కూర్చోబెట్టి ఆ రథానికి దేవతలకు ఆప్తుడైన మాతలిని రథసారథిగా నియమించి అర్జునుడిని నివాత కవచులతో యుద్ధానికి పంపాడు. ఈ విషయం తెలిసి అమరావతి నుండి బయలుదేరి వెళ్తున్న అర్జునుడి రథం వద్దకు దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి, అర్జున, పూర్వం ఇదే రథమెక్కి దేవేంద్రుడు 1,000,000 రాక్షసులను తుదముట్టించాడు. అలాగే నువ్వు కూడా నీ తండ్రి వలె పరాక్రమవంతుడివై నివాత కవచులను సంహరించు అని ఆశీర్వదించారు. దేవతల ఆశీర్వాదం పొంది మాతలి రథం నడుపుతుండగా ఆఘ మేఘాలపై ప్రయాణించి అర్జునుడు సముద్ర గర్భం చేరుకున్నాడు. కనుచూపు మేర వరకు ఆక్రమించి ఉన్న ఆ మహాసముద్రంలో నురగలు కక్కుతూ చూడడానికి మంచు పర్వతాలను తలపిస్తున్నాయి కెరటాలు. పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు, తిమింగలాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాటన్నిటినీ దాటుకుంటూ మరింత ముందుకు వెళ్లిన అర్జునుడికి అక్కడ పెద్ద పెద్ద భవనాలతో విశాలమైన వీధులతో రాక్షస పట్టణం ఒకటి కనిపించింది. ఆ నగరాన్ని చూసి ముగ్ధుడైన అర్జునుడు రథం నడుపుతున్న మాతలితో, స్వర్గంలోని అమరావతి నగరం కంటే ఎంతో అద్భుతంగా ఉంది ఈ పట్టణం అని అన్నాడు. అది విన్న మాతలి, ఈ నగరం కూడా నీ తండ్రి దేవేంద్రుడిదే అని చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయిన అర్జునుడు, ఏంటి, రత్న మందాకరాలతో నిర్మాణమైన ఈ సుందర నగరం ఇంద్రుడిదా? మరి దేవేంద్రుడు ఇక్కడ ఉండకుండా అక్కడ ఎందుకు ఉంటున్నారు అని అడిగాడు. అప్పుడు మాతలి, రాక్షసుల వల్ల స్వర్గంలో ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు సురక్షితంగా ఉండటం కోసం ఇంద్రుడు సముద్రానికి మధ్య భాగంలో ఈ నగరాన్ని నిర్మించాడు
కానీ నివాత కవచులు అనే రాక్షసులు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకున్నారు. అప్పుడు బ్రహ్మ మీకు ఏం వరం కావాలి అని అడుగగా అప్పుడు నివాత కవచులు తమకు దేవతల వల్ల మృత్యువు రాకూడదని అలాగే సముద్రం మధ్యలో దేవేంద్రుడు నిర్మించిన ఈ నగరం తమకు కావాలని వరంగా కోరారు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి నివాత కవచులు ఈ నగరంలో జీవిస్తున్నారు. అయితే దేవతల వల్ల తమకు చావు రాదన్న గర్వంతో వారు రెచ్చిపోయి అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. అందుకే వారిని చంపమని దేవేంద్రుడు నిన్ను పంపాడు అని మాతలి అర్జునుడికి చెప్పాడు. ఇంతలో రథం ఆ నగర ద్వారం వద్దకు చేరుకుంది. ఇక అర్జునుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రారంభానికి సూచనగా ఇంద్రుడు బహూకరించిన దేవదత్తమును తీసి సమర శంఖం పూరించాడు. ఆ శంఖం నుంచి వెలువడిన శబ్దం ఆ నగర వీధులలో ప్రతిధ్వనించింది. ఆ ధ్వని విని వినగానే సమస్త రాక్షస సైన్యం ఒక్కసారిగా దెబ్బతిన్న తాచుల్లా కదలివచ్చి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టాయి. వారందరి చేతుల్లో అనేక రకాల ఆయుధాలు, చిత్ర విచిత్రమైన శస్త్రాలు ఇమిడి ఉన్నాయి. ఆ రాక్షసుల దేహాలు కారు చీకట్లను పోలిన రంగుతో అతి భయంకరంగా ఉన్నాయి. 3 కోట్ల మంది అతి భయంకరమైన రాక్షసులు ఆయుధాలను ధరించి అర్జునుణ్ణి చుట్టుముట్టగా వారి మధ్యలో అనువంతైన భయం లేకుండా చేతిలో గాంధీవాణ్ణి పట్టుకుని పెదవి మీద చిరునవ్వుతో జింకలను వేటాడడానికి వచ్చిన సింహంలా అర్జునుడు రథంపై నిలుచుని ఉన్నాడు. అర్జునుడికి నివాత కవచులకి మధ్య భీకర యుద్ధం మొదలయ్యింది. చేతికి దొరికిన ఆయుధాలను ప్రయోగిస్తూ ఆ రాక్షసులు మూకమ్మడిగా అర్జునుడి మీదకు దూకారు. దానితో అర్జునుడు విజృంభించి గాంధీవాణ్ణి ఎక్కుపెట్టి తన మీదకు వస్తున్న ప్రతి రాక్షసుడిని 10 బాణాలతో కొట్టి వారిని పడగొట్టాడు. అయినా వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అర్జునుడి రథం ముందుకు కదలడానికి వీలు లేకుండా భూమి ఆకాశాలను కనుమరుగు చేసేలా రాక్షసులు బాణాల వర్షం కురిపించారు. అది చూసి ఆకాశాన నిలబడి వీర భీకర పోరుని తిలకిస్తున్న దేవతలు నివ్వెరపోయారు. రథం నడుపుతున్న మాతలి ఆ బాణ పరంపరని చూసి భయంతో రథపగ్గాలు వదిలేశాడు. దానితో వెంటనే అర్జునుడు ఆ రథపగ్గాలను పట్టుకుని తన చేత్తో రథం నడుపుతూనే మరొక చేత్తో బాణాలను ప్రయోగిస్తూ ఆ రాక్షసులను ఎదుర్కొంటున్నాడు. అర్జునుడు వేసే ప్రతి బాణం రాక్షసుల శరీరాలను చీల్చుకుని పోతున్నాయి. రాక్షసుల భారీ కలేబరాల నుంచి కారుతున్న నెత్తుటి ధారలు వరదలై పారుతున్నాయి. కొండపై పడుతున్న వర్షపు చినుకుల్లా అర్జునుడు వేసే బాణాలు రాక్షసుల శరీరాలను తాకగా వారి దేహం నుంచి కారే రక్తపు ధారలు శల ఏళ్లను తలపిస్తున్నాయి. అర్జునుడితో ఎదురుగా పోరాడి గెలవలేని రాక్షసులు మాయాయుద్ధం మొదలుపెట్టారు. అర్జునుడి మీదకు వర్ష బాణాలను ప్రయోగించారు. దానితో ఆకాశం నుంచి కొండపోత వర్షం కురవడం ప్రారంభమయ్యింది. వెంటనే అర్జునుడు ఒక్క బాణంతో ఆకాశంలోని మేఘాలను చెదరగొట్టి ఆ వర్షపు చినుకులను పటాపంచలు చేశాడు. వెంటనే రాక్షసులు రాళ్ల వర్షం కురిపించారు. దానితో అన్ని వైపుల నుంచి అర్జునుడి మీదకు పెద్ద పెద్ద బండరాళ్లు దూసుకువస్తున్నాయి. అర్జునుడు పిడుగు బాణంతో ఆ బండరాళ్లను పిండి పిండి చేశాడు. అది చూసిన రాక్షసులు కోపించి ఆగ్నేయ వాయువ్యాస్త్రాలు రెండింటినీ కలిపి అర్జునుడి మీదకు ప్రయోగించారు. దానితో అగ్నిప్పులు గాలితో సహా కలిసి వచ్చి అర్జునుడి మీద పడుతున్నాయి. వెంటనే అర్జునుడు వారణాస్త్రాన్ని ప్రయోగించి ఆ నిప్పు రవ్వల వేడిని చల్లార్చాడు. అంతలోనే రాక్షసులు ఉగ్రమైన చీకటి అస్త్రాలను ప్రయోగించారు. ఆ అస్త్రాల ప్రభావానికి నలు దిశలలోనూ చీకటి కమ్ముకుంది. దిక్కులే తెలియడం లేదు. ఆ అంధకారంలో హడలెత్తిపోయిన మాతలి తెలివి తప్పి ఒక్కసారిగా కింద పడిపోయాడు. చీకట్లో గుర్రాలు రథంలాగడం మాట అటుంచి అడుగు తీసి అడుగు వేయడం లేదు. అంతలో తెలివి తెచ్చుకున్న మాతలి అర్జునుడు కనబడక, అర్జున ఎక్కడ ఉన్నావు అంటూ భయంతో కేకలు వేసి, అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన యుద్ధం కూడా ఇంత భయం కలిగించలేదు. ఆ రాక్షసులు పరాక్రమంతో మదించి ఉన్నారు. అందుకే ఈ యుద్ధం ఇంత ఘోరంగా ఉంది అని వాపోయాడు. కాని ఆ మాటలకు అర్జునుడు రవ్వంతైనా చలించలేదు. మాతలి భుజంపై తన చేతిని పెట్టి, మాతలి భయపడొద్దు, ఇప్పుడే ఈ రాక్షసులను వధిస్తాను అని అతడికి ధైర్యం చెప్పి మనసులో సూర్యుణ్ణి ప్రార్థించి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని వదిలాడు. దాంతో ఎక్కడి చీకట్లక్కడ మటుమాయమైపోయాయి. అది చూసి దేవేంద్రుడు, మిగిలిన దేవతలు సంతోషించారు. నివాత కవచుల గుండెలు ఒక్కసారిగా జారిపోయాయి. మాతలి భలా అంటూ ఆనందంతో అర్జునుడిని మెచ్చుకున్నాడు. అర్జునుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని భావించి రెట్టించిన పరాక్రమంతో చెలరేగిపోయాడు. విరుపు విరామం లేకుండా గాంధీవానికి పనిచెప్పి బాణాల మీద బాణాలు వేసి లక్షల సంఖ్యలో రాక్షసులను
సంహరించాడు. పర్వతాలను పోలినట్టుగా కుప్పలు కుప్పలుగా చచ్చిపడ్డారు నివాత కవచులు. కనులు మూసి తెరచేలోగా వందలు వేల రాక్షసులు చచ్చిపడుతుంటే భూమి గజగజలాడింది. చివరికి ఒకరు కూడా మిగలకుండా సమస్త రాక్షస సైన్యం తుడిచిపెట్టుకుపోయింది. ఆ తరువాత మాతలి రథం నడుపుతుండగా అర్జునుడు తిరిగి దేవలోకం వస్తూ ఉంటే దారి మధ్యలో వారికి ఒక తపోవనం ఎదురయ్యింది. ఆ వనం మధ్యలో వింతైన బంగారు పట్టణం ఒకటి కనిపించింది. నడిచే నేల నుంచి తల పైకెత్తి చూస్తే కనిపించే ఎత్తైన భవనాల వరకు ప్రతీదీ బంగారంతో చేసినదే. ఆ నగరాన్ని చూసి ఆకర్షితుడైన అర్జునుడు మాతలితో, "ఈ పట్టణం ఎవరిది?" అని అడిగాడు. దానికి మాతలి, "ఇది హిరణ్యపురం. పూర్వం పులోమ కాలక అనే ఇద్దరు రాక్షస స్త్రీలు కఠోర దీక్షతో బ్రహ్మదేవుని కోసం వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. చివరకు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆ రాక్షస స్త్రీలు, "మా కుమారులకు ఎటువంటి కష్టాలు ఉండకూడదు. దేవతల చేతగాని, రాక్షసుల చేతగాని, నాగుల చేతగాని ఎవరి వలన చావు రాకూడదు. వారి కోసం ఒక అందమైన బంగారు నగరం కావాలి. అది ఆకాశంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లేలా ఉండాలి" అని వరం కోరారు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని పలికి అదృశ్యమయ్యాడు. అప్పటినుంచి ఈ నగరం రాక్షసులకు నిలయంగా మారింది. ఆ రాక్షస స్త్రీల కుమారులైన పౌలోములు కాలకేయులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు మొత్తం 65,000 మంది రాక్షసులు. వారిదే ఈ హిరణ్యపురం అని చెప్పాడు. అది విన్న అర్జునుడు, "అయితే మన రథాన్ని హిరణ్యపురం మీదకు పోని" అని ఆదేశించాడు. అర్జునుడు చెప్పాడో లేదో వాయువేగంతో రథాన్ని ఉరికించి క్షణాలలో హిరణ్యపురం దగ్గరకు అర్జునుణ్ణి తీసుకువెళ్లాడు మాతలి. మెరుపు తీగలా దూసుకువచ్చిన ఆ రథాన్ని చూసి స్వయంగా ఇంద్రుడే దిగివచ్చాడని భావించిన ఆ రాక్షసులు కోపంతో ఊగిపోయారు. వెంటనే 60,000 మంది రాక్షసులు కొన్ని వేల రథాలతో అర్జునుడి మీదకు యుద్ధానికి వచ్చారు. అది చూసి అర్జునుడు వెంటనే తన గాండివాణ్ణి ఎక్కుపెట్టి కొన్ని విచిత్రమైన బాణాలను వారిపై ప్రయోగించాడు. వెంటనే ఆ బాణాల నుంచి పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు పుట్టుకొచ్చి ఆ రాక్షసుల రథాలకు అడ్డుగా నిలిచాయి. దానితో ఆ రాక్షసులు హిరణ్యపురంతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయారు. అయినా అర్జునుడు వదల్లేదు. వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా తన బాణాలతో వారు వెళుతున్న దారికి అడ్డంగా ఆకాశంలో అడ్డుకట్టవేశాడు. దానితో వేరే దారిలేక ఆ రాక్షసులు తిరిగి భూమి మీదకు వచ్చారు. కాని వారితో యుద్ధం చెయ్యడం వల్ల సమయం వృధా అనుకున్న అర్జునుడు తన గాంధీవానికి ఉన్న వింటి నారిని పూర్తిగా లాగి మనసులో శివుణ్ణి ధ్యానించాడు. వెంటనే ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. ఆకాశంలోని మెరుపులన్నీ ఒక్కటై అర్జునుడి ధనస్సుపై చేరి వాటి శక్తితో పాశుపతాస్త్రం ప్రత్యక్షమయ్యింది. అర్జునుడు ఆ అస్త్రాన్ని రాక్షసులపై గురిపెట్టి వదిలాడు. ఆ దివ్యాస్త్ర ప్రభావం ఓ అద్భుతం. అర్జునుడు వదిలిన బాణం నుంచి యక్షులు, రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు, గంధర్వులు, నాగులు, సింహాలు, పులులు, ఏనుగులు లక్షల సంఖ్యలో పుట్టుకొచ్చి ఆ రాక్షసులపై విరుచుకుపడ్డాయి. దొరికిన వారిని దొరికినట్టుగా చంపి కళ్ళు మూసి తెరిచే లోపల 60,000 మంది కాలకేయులను పౌలోములను ఒక్కరు కూడా మిగలకుండా చంపేశాయి. అలా నివాత కవచులను పౌలోములను కాలకేయులను సమూలంగా సంహరించి అర్జునుడు దేవలోకం చేరుకున్నాడు. జరిగిన విషయమంతా మాతలి దేవేంద్రుడితో చెప్పాడు. అది విని సంతోషించిన ఇంద్రుడు ప్రేమగా అర్జునుడిని ఆలింగనం చేసుకుని, "దేవతలకు మహోపకారం చేశావు పుత్ర. నాకు మహదానందంగా ఉంది. ఎంతటి భయంకరమైన యుద్ధమే సంభవించని, ఎంత గొప్ప వీరుడికైనా నీ ముందు నిలిచి యుద్ధం చెయ్యడం సాధ్యం కాదు" అని ఆశీర్వదించి, "భూలోకంలో నీ సోదరులు నీకోసం ఎదురుచూస్తున్నారు. ఇక నీవు వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది. వెళ్లి వారికి ఆనందం కలిగించు" అని చెప్పి దేవేంద్రుడే స్వయంగా అర్జునుడిని ధర్మరాజు వద్ద విడిచిపెట్టాడు. అలా తన ఇంద్రలోక విశేషాలను అర్జునుడు ధర్మరాజుకి వివరించాడు. తమ్ముడు సాధించిన మహాకార్యం విన్న ధర్మరాజుకి భూలోక సామ్రాజ్యం యావత్తూ అప్పుడే తన చేతిలో పడినంత ఆనందం కలిగింది. "అర్జున, నీకు దేవతలు ప్రసాదించిన దివ్యాస్త్రాలను ఒకసారి మాకు ప్రయోగించి చూపించు" అని ధర్మరాజు అర్జునుడిని కోరాడు. అన్న ఆదేశాన్ని శిరసావహిస్తూ అర్జునుడు తన వద్దనున్న దివ్యాస్త్రాల పేర్లు, వాటి అపార శక్తి గూర్చి వారికి వివరించి వాటిని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. తన గాంధీవాణ్ణి చేత్తో పట్టుకుని కనులు మూసుకుని తన మనసులో దివ్యాస్త్ర మంత్రాలను స్మరించబోయాడు.
అతడలా దివ్యాస్త్రాలను ప్రయోగించబోయేసరికి భూమండలమంతా ఒక్కసారిగా గిరగిరా తిరగడం ప్రారంభమయ్యింది. సముద్రాలలోని అలలు ఆకాశానికి ఎగసిపడుతున్నాయి. గ్రహణం పట్టినట్టు సూర్యుడు నల్లబడిపోయాడు. అప్పటిదాకా తపస్సులో నిమగ్నమైన పరమశివుడు ఏదో పెద్ద అనర్థం జరగబోతోందని గ్రహించి ఒక్కసారిగా తన కనులు తెరచి చూశాడు. దేవతలందరూ పరుగు పరుగున ఆకాశాన చేరి నారదుడిని అర్జునుడి వద్దకు పంపారు. అర్జునుడు దివ్యాస్త్ర ప్రయోగం చేసేలోపే వాయువేగంతో అక్కడికి చేరుకున్న నారదుడు అర్జునుణ్ణి అడ్డగించి, అర్జున, ఆగు, ఇవి సిద్ధాస్త్రాలు. కారణం లేకుండా వీటిని ప్రయోగిస్తే ముల్లోకాలను ఇవి దహించి వేస్తాయి అని హెచ్చరించాడు. దానితో అర్జునుడు తన ప్రయత్నాన్ని వదులుకున్నాడు. పరిస్థితి అంతా తిరిగి చక్కబడింది. నారదుడు తిరిగి దేవలోకం వెళ్ళిపోయాడు. అయితే పాండవులు గంధమాధవ పర్వతాలపై 10 నెలల పాటు నివసించారు. ఆ తరువాత కాలినడకన ప్రయాణించి అనేక పుణ్యక్షేత్రాలను, వివిధ ప్రదేశాలను సందర్శించి హిమాలయాలకు చేరుకుని 1 సంవత్సరం పాటు అక్కడే గడిపారు. అయితే ఓ రోజు వేటకోసమని భీముడు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలో తిరిగి తిరిగి అలసిపోయిన భీముడికి అక్కడ ఓ మహాసర్పం ఒకటి కనిపించింది. పసుపు పచ్చగా నెగనెగలాడుతూ పెద్ద పెద్ద కళ్ళతో అతి భయంకరంగా ఉంది ఆ సర్పం. ఆకలితో పెద్దగా నోరు తెరచి ఆవలించగా చూడడానికి ఆ పాము నోరు ఒక గుహలా, అందులోనున్న నెలవంకల్లాంటి 4 పదునైన కోరలు దారుణంగా మెరుస్తూ కనబడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పొగలు కక్కుతూ బుసలు కొడుతున్న ఆ పాము యొక్క భయంకర రూపాన్ని చూస్తుంటే ఇంతకంటే యముడే నయమనిపిస్తుంది. మాంసానికి ఆశపడిన ఆ సర్పం ఒక్కసారిగా భీముడి చేతులను తన నోటితో పట్టుకొని అతడు కదలడానికి వీలు లేకుండా అతడి శరీరాన్ని తన తోకతో పెనవేసి చుట్టేసింది. భీముడు ఎంత ప్రయత్నించినా ఆ సర్పం యొక్క పట్టునుంచి విడిపించుకోలేకపోయాడు. తన 1000 ఏనుగుల బలం పిసరంత కూడా పనికిరాకుండా పోయింది. అది చూసి ఆశ్చర్యపోయిన భీముడు తన మనసులో, అసలు ఈ సర్పానికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సాధారణమైన పాము కాదు, ఇందులో ఏదో మహిమ దాగి ఉంది అనుకుని ఆ సర్పం వైపు చూస్తూ, సర్పరాజా, నేను భీముణ్ణి, పాండురాజు కుమారుణ్ణి. నాగులు, యక్షులు, రాక్షసులు, పిశాచాలు ఎవరికైనా సరే యుద్ధంలో నా ముందు నిలవలేరు. పులులను, సింహాలను సైతం ఒక్క గుద్దుతో చంపగలను. ఇంతటి బలవంతుడినైనా నన్ను నీవు ఎలా బంధించగలిగావు? ఇది నీకు సహజంగానే వచ్చిన బలమా, లేదా ఏదైనా వరం వల్ల కలిగిందా అని అడిగాడు. దానికి ఆ పాము భీముడితో మానవ భాషలో మాట్లాడుతూ, అవును, నాకు ఈ శక్తి వరం వల్లనే కలిగింది. ఎంతటి బలవంతులైనా ఈ అడవిలో నా ముందు గడ్డి పూచలా మారిపోతారు. సింహాలు, ఏనుగులు సైతం నాకు ఆహారం కావలసిందే. భీమా, ఈరోజు నీవే నాకు ఆహారం. కాని ఏం చెప్పను, ఒకప్పుడు దేవేంద్రుని పదవిని అధిష్ఠించాను. కాని మదమెక్కి దేవపురుషులను అవమానించి శాపం పొంది ఈ కారడవిలో పాములా పడి ఉన్నాను అని దిగులు చెందాడు. అప్పుడు భీముడు, కష్టాలు వచ్చినప్పుడు మనల్ని మనం నిందించుకొని ఏం లాభం? పరిస్థితులు ఎలా ఉన్నా సరే చలించకుండా ఉండడమే వీరుల లక్షణం. మనం ఎంత ప్రయత్నించినా విధి విధానాన్ని మార్చలేం కదా. అంతవరకు ఎందుకు? నా సంగతే చూడు. మహాబలవంతుణ్ణి అయ్యుండి నీకు చిక్కి ఈ అవస్థకు వచ్చాను. నా చావు గురించి నాకు బాధలేదు. కాని రాజ్యం పోగొట్టుకుని ఘోరమైన ఈ కొండ అడవుల్లో తిరుగుతున్నారు నా అన్నదమ్ములు. నేను కనబడక వారు ఎంత దుఃఖిస్తారో అని మాత్రం బాధగా ఉంది అని చింతించాడు భీముడు. ఇలా దురావస్థలో ఉండగా అడవిలో నివాసం వద్దనున్న ధర్మరాజుకి భయంకరమైన నక్కకోత ఒకటి వినబడింది. అది విన్న ధర్మరాజుకి మనసులో ఏదో తెలియని భయం మొదలయ్యింది. ఏదో ఆపద రాబోతోందని అనిపించింది. వెంటనే తన తమ్ముళ్ల వైపు చూశాడు. వారిలో భీముడు కనబడలేదు. దానితో ద్రౌపదికి మిగిలిన పాండవులను రక్షణగా ఉంచి తాను భీముడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. దారి మధ్యలో నేలపై తనకి భీముడి పాదాల గుర్తులు కనబడ్డాయి. ఆ గుర్తులలోని మత్స్య నాగలి రేఖలను బట్టి అవి భీముడి అడుగుజాడలేనని నిశ్చయించుకుని ఆ అడుగుజాడలను అనుసరిస్తూ వెళ్లిన ధర్మరాజు కొండ శిఖర ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లిన ధర్మరాజు కంటికి తన తమ్ముడు భీముడు ఒక కొండ చిలువ చేతిలో చిక్కుకొని కనిపించాడు. అది చూసి ఒక్కసారిగా ధర్మరాజు నిర్ఘాంతపోయాడు. అయితే క్షణక్షణానికి ఆ సర్పం తన పట్టుని బిగించి భీముడిని నులిచేస్తోంది.
ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు భీముడు. అది చూసి నిర్ఘాంతపోయిన ధర్మరాజు, ఏంటి అమిత బలసంపన్నుడైన భీముడు ఒక పాము చేత చిక్కి సామాన్య మానవుడిలా విడిపించుకోలేక అవస్థపడుతున్నాడా అనుకుని తన తమ్ముడు పడుతున్న బాధను చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత వెంటనే ధర్మరాజు ఆ పాము వద్దకు వెళ్లి, అయ్యా, నువ్వు దేవతవో రాకాసివో లేక నిజంగా సర్పానివో నాకు తెలియదు. నేను ధర్మరాజును. నువ్వు నా తమ్ముడిని పట్టుకుంది నిజంగా మాంసం కోసమే అయితే నీ ఆకలి తీరేంత లేడి మాంసం తెచ్చి పెడతాను. దయచేసి నా తమ్ముడిని విడిచిపెట్టు అని ప్రార్థించాడు. దానికి ఆ సర్పం, ధర్మరాజా, నేను శాపం పొంది ఈ జన్మలో ఇలా పాముగా పుట్టాను. అయితే నీవు అడిగినట్టుగా వేరొక ఆహారం తీసుకుని ఇతన్ని విడిచిపెట్టడం అసంభవం. కాని నువ్వు గనుక నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే నీ తమ్ముడిని నీతో తీసుకువెళ్లొచ్చు అని పలికింది ఆ సర్పం. దానికి ధర్మరాజు, అయ్యా, మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలనో లేదో నాకు తెలీదు, కాని నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ సర్పం తన మొదటి ప్రశ్నగా ధర్మరాజు వైపు చూస్తూ, బ్రహ్మణుడు అంటే ఎవరు? మనిషి తన జీవితంలో తెలుసుకోదగ్గ అత్యున్నత విషయం ఏమిటి అని అడిగింది. దానికి ధర్మరాజు, సత్యము, దానము, క్షమ, సత్ప్రవర్తన, అహింస, తపస్సు, దయ మొదలగు గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో అతడే బ్రాహ్మణుడు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా సుఖదుఖాలను సమానంగా స్వీకరించడమే మనిషి తెలుసుకోదగిన అతి గొప్ప విషయం అని చెప్పాడు. దానికి ఆ సర్పం, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ బ్రహ్మము, సత్యము సమానమే. అలాంటప్పుడు నీవు చెప్పిన సత్యం, దానం వంటి గుణాలు ఒక శూద్రునిలో కనిపిస్తే అతడు బ్రాహ్మణుడు అవుతాడా అని అడిగింది. దానికి ధర్మరాజు, దయ, సత్యం మొదలైన గుణాలు ఒక శూద్రునిలో కనిపిస్తే అతడు శూద్రుడు కాదు, అలాగే ఈ గుణాలు లేని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు. కాబట్టి ఈ సద్గుణాలు ఎవరిలో ఉంటే వారినే బ్రాహ్మణుడు అని అనాలి అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ సర్పం, నీవు చెప్పినట్టుగా మనిషి ప్రవర్తన బట్టే మనుషుల యొక్క జాతులను నిర్ణయిస్తే జాతి విభాగం ఏం కావాలి అని అడిగింది. దానికి ధర్మరాజు, నిజానికి పుట్టుకను బట్టి మనుషులలో జాతులను విభజించడం అనేది చాలా దుస్తరమైన పని. ఒక మనిషి గొప్పతనాన్ని చెప్పేవి ఆ వ్యక్తుల యొక్క నడవడిక, ప్రవర్తన, అలాగే సంస్కారం అంతేగాని అతడి పుట్టుక కాదు. కాబట్టి మనిషి డబ్బును రక్షించుకోవడం కంటే గుణ శీలములను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ సర్పం మరొక ప్రశ్న వేస్తూ, ఇతరులకు అపకారం చేసి కూడా, అసత్యం పలికి కూడా అహింసా ధర్మాన్ని కఠినంగా పాటించేవారు మహాత్ములు. వారు పుణ్యలోకాలని పొందుతారు అని అంటారు. అహింస అంతటి విశేష ప్రాధాన్యతను ఎలా పొందింది అని అడిగింది. దానికి ధర్మరాజు బదులిస్తూ, దానం చెయ్యడం, ఇతరులకు సహాయం చెయ్యడం, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం, అహింసను పాటించడం అనేవి నాలుగు ఉత్తమ ధర్మాలు. కాని వాటిలో అహింస విశేషమైనది. ఎందుకంటే దేవతలు, మనుషులు, జంతువులు అనేవి మనిషికి కలిగే జన్మలు. అయితే దానం మొదలైన ధర్మాలను పాటిస్తే అహింసా మార్గంలో నడిచే మనిషి దైవత్వాన్ని పొందుతాడు. కాని ఎల్లప్పుడూ హింస చేస్తూ తోటి ప్రాణులను పీడించే వ్యక్తి మళ్లీ జన్మలో జంతువుగా జన్మిస్తాడు. అందుకని అహింస పరమధర్మంగా పరిగణించబడింది అని చెప్పాడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలన్నీ విని సంతోషించిన ఆ భారీ సర్పం, ధర్మరాజా, సకల ధర్మాలు తెలిసిన మహాజ్ఞానివి నీవు. నీ సమాధానాలు విన్న తరువాత కూడా నీ తమ్ముడిని విడిచిపెట్టకుండా ఎలా ఉండగలను అని చెప్పి భీముడిని బంధ విముక్తి చేసింది. ఆ తరువాత ధర్మరాజు భీముడు చూస్తుండగానే ఆ మహాసర్పం తన పాము శరీరాన్ని విడిచిపెట్టి దివ్య రూపాన్ని ధరించింది. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు, మహాత్మా, అసలు మీరెవరు? చూడటానికి దేవపురుషుడిలా ఉన్నారు. ఇలా పాము రూపంలో ఈ అడవిలో ఉండవలసిన పరిస్థితి ఎలా వచ్చింది అని అడిగాడు. దానికి అతడు, ధర్మరాజా, నా పేరు నహుషుడు. నేను చంద్రవంశీయుడిని, మీ పూర్వీకులకు పూర్వుణ్ణి. నేను స్వర్గలోకానికి రాజుగా ఉండేవాడిని. దివ్య విమానాలపై ఆకాశ మార్గంలో విహరించేవాణ్ణి. ఋషులు, దేవతలు, యక్షులు, నాగులు ఎవరైనా సరే నా ముందు తల వంచుకుని నిలబడేవారు. నేను కన్నెత్తి చూస్తే చాలు, ఎంతటి వాడి తేజస్సైనా హరించిపోయేది. కాని ఏం చెయ్యను, ఆ ఐశ్వర్య మధమే నా కళ్ళు మూసుకుపోయేలా చేసింది.
అధికార గర్వంతో 1000 మంది మహా ఋషుల చేత నా పల్లకిని మోయించాను. అలా పల్లకి మోస్తున్న అగస్త్య ముని తలను నా కాలితో తన్నాను. దానితో ఆ ముని కోపం తీరం దాటింది. వెంటనే కల్లెర్రజేసి నా వైపు చూస్తూ, ఓరి నీచుడా, అధికార మదంతో కన్నుమిన్ను గానక ప్రవర్తించావు. ఏ అధికారం చూసుకుని నువ్వు ఎంత విర్రవీగుతున్నావో ఆ అధికారాన్ని దైవత్వాన్ని కోల్పోయి పాములా మారి భూలోకాన పడి జీవిస్తావు. ఇదే నా శాపం అంటూ శపించాడు. దానితో ఒక్కసారిగా పల్లకి మీది నుంచి కింద పడిపోయాడు నహుషుడు. మెల్లమెల్లగా తన శరీరం పాములా మారడం గమనించాడు. దానితో అతడు వెంటనే అగస్త్యముని కాళ్లమీద పడి తనను క్షమించమని వేడుకున్నాడు. అప్పటికి శాంతించిన అగస్త్యుడు దిగులు పడకున్న హుషా, నీకు నేను ఓ వరం ప్రసాదిస్తున్నాను. నువ్వు పాము రూపంలో ఏ ప్రాణిని తాకినా దాని శక్తి హరించుకుపోతుంది. ఎంతటి బలమైన జీవైనా నీ పట్టు నుంచి విడిపించుకోలేదు. అలాగే భవిష్యత్తులో ఎవరైతే నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారో అతడి కారణంగానే నీకు శాప విమోచనం కలుగుతుంది. కాని దానికి చాలా కాలం పడుతుంది అని అగస్త్యుడు నహుషుడికి శాప విమోచన మార్గాన్ని వివరించాడు. ఈ విధంగా నహుషుడు తన గాథను ధర్మరాజుకు చెప్పి, ఓ ధర్మరాజ, అప్పటి నుండి నేను పాము రూపంలో ఈ కారడవిలో ఉంటూ నాకు శాప విమోచనం కలిగించే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతకాలానికి నీ కారణంగా నాకు విముక్తి కలిగింది, ఇక నేను వెళుతున్నాను అని చెప్పి నహుషుడు దివ్య రూపంతో ఆకాశంలోకి ఎగిరి స్వర్గానికి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. అయితే హస్తినాపురానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ద్వైతవనంలో ఉన్న పాండవులను కలిసి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుడిని రాజభవనానికి పిలిపించి పాండవులు ఎలా ఉన్నారు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు పాండవులు అడవులలో పడుతున్న కష్టాల గూర్చి ధృతరాష్ట్రుడికి వివరించాడు. ఆ బ్రాహ్మణుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడు దుఃఖించి, అయ్యో, నా కుమారుడు దుర్యోధనుడి దుర్మార్గం, శకుని మోసం, దుశ్శాసనుడి దుశ్చర్యలు, కర్ణుడి తొంటరితనం వల్లనే పాండవులు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. నా కుమారులపై ప్రతీకార భావంతో వారు అనుక్షణం రగిలిపోతుంటారు. అన్నగారి మాటకు లోబడి భీముడు అరణ్యవాసం చేస్తున్నాడు. లేదంటే అమిత బలవంతుడైన ఆ వాయుపుత్రుణ్ణి అడ్డుకోవడం ఎవరికి సాధ్యమవుతుంది? మామూలుగానే అర్జునుడు వేసే బాణాలను తట్టుకోవడం అసాధ్యం. ఇప్పుడు ఏకంగా దేవతల నుంచి దివ్యాస్త్రాలను పొందాడు. ఇక నా పుత్రులకి మరణం తప్పదు అంటూ తలబాదుకున్నాడు. ఈ మాటలన్నీ విన్న దుర్యోధనుడు పక్కనే ఉన్న శకునితో, మామా, ఏంటిది, నా తండ్రి ఎందుకు ఇంతలా బాధపడుతున్నాడు? మనం దీని గురించి తప్పక ఆలోచించాలి అని చెప్పి కర్ణ దుశ్శాసనులను కూడా పిలిచి అందరూ ఒకచోట సమావేశమయ్యారు. అయితే అప్పటికే దుర్యోధనుడి మనసులోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్నాడు కర్ణుడు. పైగా కర్ణుడికి కూడా పాండవులంటే అంతులేని కోపం ఉంది. దాంతో వెంటనే దుర్యోధనుడి వైపు చూస్తూ, మిత్రమా దుర్యోధన, పాండవులు అడవుల పాలయ్యారు. వారి సర్వ సంపదలు నీవశమయ్యాయి. ఈ భూమండలంలోని రాజులందరూ నీ ఆధిపత్యాన్ని అంగీకరించి నీకు కప్పం చెల్లిస్తున్నారు. నీవే ఈ భూమండలానికంతటికీ సార్వభౌముడివి. పాండవులు ద్వైతవనంలో అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు మనం మన సపరివార సైన్యంతో పాండవుల వద్దకు వెళ్లి మన భోగ భాగ్యాలను వారి ముందు ప్రదర్శించి వారి మనసుని మొక్కలు చెయ్యాలి. నీ భార్యల సౌభాగ్యాన్ని చూసి ద్రౌపది కుమిలి 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 ఏడ్వాలి. శత్రువుల ఓటమిని చూసి సంతోషించడం కంటే పరమానందం ఇంకేముంటుంది? కర్ణుడి మాటలకు సంతోషించిన దుర్యోధనుడు, మిత్రమా, నువ్వు చెప్పినట్టుగానే మనం ద్వైతవనానికి వెళ్లడం తప్పనిసరి. కాని దీనికి మా తండ్రిగారు ఒప్పుకుంటారని నాకనిపించడం లేదు. ఎందుకంటే పాండవులు ద్వైతవనంలో ఉన్నారని పితృదేవులకు తెలుసు. ఇప్పుడు గనుక మనం అక్కడికి వెళ్తామని చెబితే ఖచ్చితంగా పాండవులతో కయ్యానికేనని గ్రహిస్తారు. కాబట్టి మనం వెళ్లడానికి ససేమిరా అంటారు. దానికి తోడు విదురుడు ఎల్లప్పుడూ మహారాజు వద్దనే ఉంటూ పాండవులను పొగడటమే అతనికి పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు గనుక మన పన్నాగం అతడికి తెలిసిందో అది ఇది చెప్పి మనం వెళ్లడానికి వీలు లేకుండా అడ్డరాని అడ్డంకులన్నీ కల్పిస్తాడు. కాబట్టి ముందు మనం చిన్నతండ్రి అంగీకారం సంపాదించే ఆలోచన చెయ్యాలి అని అన్నాడు. దుర్యోధనుడి మాటలు విన్న శకుని, సుయోధన, నేను ఉండగా నువ్వు ఇంతటి ఆందోళన పడాల్సిన పనిలేదు. నేను ఒక ఉపాయం చెబుతాను విను. ద్వైతవనంలో మన ఆవుల మందలు ఉన్నాయి కదా, వాటిని చూడడానికి వెళ్తామంటే ఎవరూ అడ్డు చెప్పరు అని అన్నాడు. దానికి కర్ణుడు,
అవును మిత్రమా, నాకు కూడా ఇదే సరైన ఉపాయం అనిపిస్తోంది అని చెప్పాడు. ఇక దుర్యోధనుడు కూడా శకుని చెప్పిన పథకంతో ఏకీభవించి ముగ్గురు ఒకరి ముఖం వైపు ఒకరు చూసుకొని అంటూ నవ్వుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయమే సుమంగుడు అనే గొల్లవాణ్ణి వెంటబెట్టుకుని శకుని, కర్ణ, దుర్యోధనులు ముగ్గురు కలిసి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి, మహారాజా, ఇతడు సుమంగుడు, ద్వైతవనంలోని మన ఆవుల మందల నుంచి వస్తున్నాడు అని సుమంగుణ్ణి ధృతరాష్ట్రుని ముందు నిలిపారు. సుమంగుడి వంటి నుంచి వస్తున్న గోవాసనను బట్టి ధృతరాష్ట్రుడు అతడి వైపు తిరిగి, ద్వైతవనంలోని మన పశు సంపదంతా సురక్షితంగా ఉందా అని అడిగాడు. దానికి ఆ గొల్లవాడు, చిత్తం మహారాజా, ద్వైతవనంలో పశువులకు ఉండే రక్షణ ఆర్యావర్తంలో మరెక్కడా ఉండదు. కాని ఇప్పుడు అకస్మాత్తుగా ఓ పెద్ద ఆపద వచ్చి పడింది. ఎక్కడా లేని క్రూర మృగాలు అక్కడికి చేరి మన పశువులపై పడి గోవులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ విషయం మీకు విన్నవించాలనే కంగారు కంగారుగా ఇలా వచ్చాను ప్రభు అంటూ దుర్యోధనుడు చెప్పిన పాఠాన్ని యథాతథంగా సుమంగుడు ధృతరాష్ట్రుని ముందు అప్పజెప్పాడు. సుమంగుడు తన మాట పూర్తి చేశాడో లేదో అంతలోనే శకుని కలగజేసుకుని, అయితే మహారాజా, క్రూరమృగాలను చంపి ఆవుల మందలను రక్షించడానికి యువరాజు సుయోధనుణ్ణి పంపించండి అని అన్నాడు. శకుని మాటలు విని ఎంతోసేపు తటపటాయిస్తూ ఆలోచించాడు ధృతరాష్ట్రుడు. తరువాత నోరు తెరచి ద్వైతవనానికి వెళ్లి క్రూరమృగాలను చంపడం, ఆలమందలను రక్షించడం రెండూ మంచి విషయాలే, బాగానే ఉంది. అయితే అక్కడ పాండవులు ఉన్నారు. పాము, ముంగిస ఈ రెండూ ఎలా అయితే కలిసి ఉండలేవో అలాగే మీరు పాండుకుమారులు కూడా ఒకరికొకరు ఎదురుపడితే గొడవ పడకుండా ఉండలేరు. పైగా కయ్యానికి కాలు దువ్వడానికి పాండవులేమీ సామాన్యులు కాదు. కాబట్టి మీరు ద్వైతవనానికి వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఆలమందలను రక్షించడానికి మరెవరినైనా నియమిస్తాను అని అన్నాడు. అప్పుడు శకుని, మహారాజా, పాండవులను కలపవలసిన అవసరం మాకు ఏముంది? ఒకవేళ పొరపాటున మా వల్ల ఏదైనా తప్పు జరిగినా ధర్మరాజు ధర్మం తప్పి ప్రవర్తించాడు. ఇక అతని తమ్ముళ్ళు తమ అగ్రజుని ఆదేశాన్ని ధిక్కరించారు. అటువంటప్పుడు అసలు మా మధ్య గొడవ ఎలా ఏర్పడుతుంది? కాబట్టి మమ్మల్ని నమ్మండి మహారాజా, మాకు ఎప్పటి నుండో వేటాడాలని కోరికగా ఉంది. ఇప్పుడు ద్వైతవనానికి వెళ్తే అక్కడ సమస్య, అలాగే మా కోరిక రెండూ తీరుతాయి అని సర్ది చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు మళ్లీ తటపటాయించాడు. అలా ఎంతోసేపు ఆలోచించి చివరికి శకుని వైపు చూస్తూ, సరే వెళ్ళిరండి, కానీ జాగ్రత్తగా మసలుకోండి, ఎక్కువ ఆలస్యం చేయకుండా త్వరగా తిరిగిరండి అని హెచ్చరించి దుర్యోధనుడు ద్వైతవనానికి వెళ్లడానికి సమ్మతించాడు. ధృతరాష్ట్రుడు సరే అన్నాడో లేదో ఆలమందలకి ప్రయాణమని పట్టణంలో చాటింపు వేశాడు దుర్యోధనుడు. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ క్షణాల మీద జరిగిపోయాయి. మంచి విలువైన దుస్తులు, బంగారు ఆభరణాలను ధరించి చూడడానికి దేవేంద్రుడిలా దుర్యోధనుడు రథంపై బయలుదేరగా కర్ణుడు, శకుని, అతని తమ్ముళ్ళు కూడా అలాగే అలంకరించుకుని దుర్యోధనుడి వెంటే వారి వాహనాలపై మునుముందుకు సాగారు. ఈ ప్రయాణానికి అవసరంగా 8,000 రథాలు, 30,000 ఏనుగులు, 90,000 గుర్రాలు, 100,000 సైనికులు, ఇలా ఒక సైన్యమే దుర్యోధనుడి వెంట నడిచింది. అలా ఎన్నో కొండలు, అడవులు దాటి ప్రయాణించి కౌరవ సేన ఆలమందలు ఉన్న అరణ్యంలోకి ప్రవేశించింది. అక్కడ ఎన్నో వేల పశువులు ఎటువంటి భయం లేకుండా యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. తమ రాజ్య పశు సంపదను చూసి సంతోషించిన దుర్యోధనుడు వాటికి తగిన రక్షకులను నియమించి వారిని తగిన రీతిలో సత్కరించాడు. ఆ తరువాత వేటకు వెళ్లి ఎన్నో పులులను, సింహాలను, క్రూర మృగాలను తన గదాఘాతానికి బలిచ్చాడు. ఏనుగుల వెంట పడి తరిమి తరిమి పట్టుకుని బంధించాడు. అలా వేటా వినోదాల అనంతరం దుర్యోధనుడు తన పరివారంతో సహా ద్వైత సరోవర సమీపానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశానికి దగ్గరలోనే ధర్మరాజు మునులతో కలిసి సద్యస్కందం అనే ఒక యజ్ఞం చేస్తున్నాడు. అయితే ద్వైత సరోవరాన్ని చూసిన దుర్యోధనుడు అక్కడ క్రీడాగృహాలను నిర్మించమని సైనికులను ఆదేశించాడు. దుర్యోధనుడి ఆదేశానుసారం సైనికులు క్రీడాగృహాలను నిర్మించడం మొదలుపెట్టారు. సైనికులు నిర్మాణ పనులు ప్రారంభించగానే కొందరు గంధర్వులు గబగబా అక్కడకు పరిగెత్తుకు వచ్చి, ఎవరు మీరు? ఈ సరోవరం గంధర్వరాజు చిత్రసేనుడిది, ఆయన క్రీడా వినోదం కోసం ఇది ఏర్పడింది. ఇక్కడ ఎవరూ ఎటువంటి నిర్మాణాలు చెయ్యకూడదు. అసలు ఈ ప్రాంతానికే మీరు రాకూడదు. ఇక్కడి నుండి వెళ్లిపోండి అని హెచ్చరించారు.
దానితో ఆ సైనికులు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పారు. అప్పుడు దుర్యోధనుడు కొంతమంది బలిష్టమైన యోధులను వారికి తోడుగా వెళ్లమని ఆదేశించాడు. ఆ వీరులు గంధర్వుల వద్దకు వెళ్లి ధృతరాష్ట్రుల వారి కుమారుడైన దుర్యోధన మహారాజు ఈ ద్వైతవనానికి వేంచేశారు. వారు తమ రాణులతో సహా జలక్రీడలాడడానికి ఇక్కడికి వస్తున్నారు. మీరు ఇక్కడ ఉండకూడదు, పోండి అని గదమాయించారు. కౌరవ సైనికుల మాటలు విని గంధర్వులకు కోపం వచ్చింది. కాని అంతలోనే ఒకళ్ల ముఖం ఒకరు చూసుకుని నవ్వుకొని కౌరవ వీరుల వైపు చూస్తూ, ఏమిటి ఈ తలబిరుసు? ఎదుటివారు ఎవరో తెలుసుకోకుండా మదమెక్కి ప్రవర్తిస్తున్నాడు మీ మహారాజు. తన మాన ప్రాణాలు రెండూ పోగొట్టుకోగలడు, జాగ్రత్త. మర్యాదగా మా మాట విని బుద్ధిమంతుల్లా తిరిగి వెనక్కు వెళ్లిపోండి అని అన్నారు. దానికి కౌరవ సైనికులు, సరే చూస్తాం అంటూ దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి గంధర్వులు అన్న మాటల్ని అతడితో చెప్పారు. అది విని మండిపడ్డ దుర్యోధనుడు వెంటనే పక్కనే ఉన్న కర్ణుడు, తన తమ్ముళ్ళు, మరికొంతమంది ముఖ్యుల వైపు చూస్తూ, వెళ్ళండి, మీ సైన్యాలతో సహా వెళ్లి గంధర్వుల గర్వం వదలగొట్టండి, వారికి సహాయంగా దేవేంద్రుడే వచ్చిన బుద్ధి చెప్పి పంపించండి అంటూ గర్జించాడు. దాంతో సమస్త కౌరవ సైన్యం ఒక్కసారిగా కదిలి ద్వైత సరోవర ప్రాంతానికి చేరుకుంది. వారి భీకర సింహనాదాలతో దిక్కులు పెక్కటిల్లిపోయాయి. ఆవేశంతో తమ వైపు ఉప్పొంగి వస్తున్న కౌరవ సైన్యాన్ని చూసి గంధర్వులు ఎదురు వెళ్లి, ఆగండి, మాతో మీకు విరోధమెందుకు? మేము చెప్పేది కాస్త వినండి అని సర్ది చెప్పబోయారు. కాని కౌరవులు వారి మాటలను అసలు లెక్క చెయ్యకుండా తమ బాణాలతోనే గంధర్వులకు సమాధానమిచ్చారు. దాంతో పరిస్థితి చెయ్యి దాటిపోతోందని భావించిన గంధర్వులు పరుగు పరుగున తమ రాజైన చిత్రసేనుడి వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా ఆయనకు విన్నవించారు. అది విని కోపంతో రగిలిపోయిన చిత్రసేనుడు వెంటనే తన సైన్యం వైపు చూస్తూ, గంధర్వులారా, వెళ్ళండి, వెళ్లి కౌరవుల అంతు చూడండి, దొరికిన వారిని దొరికినట్టు చంపి ఆ దుర్యోధనుని తీసుకువచ్చి నా కాళ్ల ముందు పడేయండి అని ఆజ్ఞాపించాడు. చిత్రసేనుడి ఆదేశంతో కొన్ని వేల మంది మెరికల్లాంటి గంధర్వులు బల్లెం, బాణం, కత్తి, గదా, గొడ్డలి ఏది దొరికితే అది పట్టుకుని ఒక్కసారిగా కౌరవ సైన్యం మీదకు యుద్ధానికి వెళ్ళింది. ఏనుగులను పోలిన భారీ శరీరాలతో, పర్వతాలను తలపించే బాహువులతో కూడిన బలిష్టమైన గంధర్వ వీరులందరూ కలిసి కౌరవ సైన్యాన్ని చుట్టుముట్టి దొరికిన వారిని దొరికినట్టు చంపడం మొదలుపెట్టారు. ఒకరిని కూడా విడిచిపెట్టకుండా కౌరవ సైన్యంపై పడి చీల్చి చెండాడుతున్నారు. గంధర్వుల దెబ్బలకు తట్టుకోలేక దుశ్శాసనుడు, శకుని మొదలైన కౌరవులు దుర్యోధనుడి వెనక్కు వెళ్లి దాక్కున్నారు. కాని కర్ణుడు ఒక్కడు మాత్రం వారిని చూసి ఏమాత్రం భయపడకుండా తన అపార ధనుర్విద్యా ప్రతిభతో కుప్పలు తెప్పలుగా బాణాలను ప్రయోగించి గంధర్వుల తలలను ఎగరగొడుతున్నాడు. ఒక్కన్ని కూడా తన రథాన్ని దాటి ముందుకు వెళ్లనివ్వడం లేదు. భల్లము, అర్ధచంద్రము వంటి గట్టి గట్టి బాణాలతో కొడుతూ వందల కొద్ది గంధర్వులను చంపి వారి మృతదేహాలను కుప్పలు తెప్పలుగా నేలరాలుస్తున్నాడు. అయితే ఎంతమందిని చంపినా అంతకు పదింతలు, వందింతలు, వెయ్యింతలుగా పుట్టుకొస్తున్నారు గంధర్వులు. లోకమంతా గంధర్వమయంగా మారిపోయింది. కాని ఎంతమంది వచ్చినా కర్ణుడు ఒక్కడే నిలబడి ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. అది చూసిన దుర్యోధనుడు తన సైన్యాన్ని ఉద్దేశిస్తూ, మహావీరులారా, కర్ణుడు ఒంటరిగా పోరాడుతున్నాడు, అతనికి సాయంగా వెళదాం, పదండి అంటూ శకుని, తన వంద మంది తమ్ముళ్ళు యావత్ సైన్యంతో కలిసి కర్ణుడికి సహాయంగా వెళ్లాడు దుర్యోధనుడు. కౌరవులకు గంధర్వులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. కాని కొంత సమయం గడిచేసరికి కౌరవులదే పైచెయ్యిగా మారింది. ఇక గంధర్వులు పోరాడలేక వెనక్కి తగ్గారు. అది చూసి సహించలేకపోయాడు చిత్రసేనుడు. తానే స్వయంగా యుద్ధానికి దిగాడు. మదపు టేనుగులా కౌరవ సైన్యం మీదకు దూకి చెలరేగిపోయాడు. మాయాయుద్ధంలో చిత్రసేనుడు మహిరావణుడికి సమానుడు. కళ్లకు కనబడకుండా మాయమై ఆకాశంలో వీరవిహారం చేస్తూ మహాశక్తివంతమైన మాయాస్త్రాలను అడ్డు అదుపు లేకుండా ప్రయోగించాడు. ఆ అస్త్రాల ప్రభావానికి గాలి స్తంభించిపోయింది. సూర్యుడే కనుమరుగైపోయాడు. కౌరవ సైన్యం అల్ల కల్లోలమైపోయింది. ఎటు చూసినా ఏనుగుల మృతదేహాలు, గుర్రాల కలేబరాలు, సైనికుల శవాలే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరిని 10 మంది గంధర్వులు పట్టుకుని చంపేయడం మొదలుపెట్టారు. దానితో ఆ యుద్ధం ఓ మారణ హోమంలా మారిపోయింది. వేరే మార్గం లేక ప్రాణాలు అరచేత్తో పట్టుకుని ధర్మరాజు ఉన్న ప్రాంతానికి పారిపోయింది కౌరవ సేన. కాని కర్ణుడు మాత్రం అలానే నిలబడి యుద్ధం చేస్తున్నాడు. అతనికి సాయంగా శకుని, దుర్యోధనుడు, అతని 100 తమ్ముళ్ళు నిలబడ్డారు. అయితే
ఇంతలోనే ఆకాశానికి ఎగసిన సముద్రపు అల తీరాన్ని ముంచెత్తినట్టుగా 1000 మంది ఘటికుల్లాంటి గంధర్వులు ఒక్కసారిగా కర్ణుడి రథం మీదకు దూకి కొందరు రథానికి కట్టి ఉన్న గుర్రాలను కూల్చేశారు. మరికొందరు రథంపై ఉన్న జెండాను పట్టుకుని మొక్కలు చేశారు. ఇంకొందరు కర్ణుడి చేతిలోని ధనస్సుని లాక్కొని విరగ్గొట్టారు. ఇంకొందరు రథచక్రాలను ధ్వంసం చేశారు. అలా గంధర్వులందరూ కలిసి మూకుమ్మడిగా కర్ణుడి రథాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేశారు. దాంతో వేరే మార్గం లేక కర్ణుడు పక్కనే ఉన్న వికర్ణుడి రథం ఎక్కి యుద్ధభూమిని విడిచి వెళ్లిపోయాడు. అయితే ఈ విషయం తెలియని దుర్యోధనుడు మాత్రం ఇంకా గంధర్వులతో పినుగులాడుతూనే ఉన్నాడు. అది చూసిన చిత్రసేనుడు కోపంతో కన్నెర్ర చేసి దుర్యోధనుడి అంతు చూడమని తన సైన్యాన్ని ఆదేశించాడు. దాంతో వేల కొద్దీ గంధర్వులు దుర్యోధనుడి మీదకు దూకి కర్ణుడి రథాన్ని ధ్వంసం చేసినట్టుగానే ఇతని రథాన్ని కూడా నాశనం చేశారు. రథం కూలిపోవడంతో ఎగిరి నేల మీద పడ్డాడు దుర్యోధనుడు. అప్పుడు చిత్రసేనుడు పిడుగులా ఒక్క గెంతున దుర్యోధనుడి మీదకు దూకి అతడి జుట్టుని మెలిపెట్టి చేతులను వెనక్కు విరిచి కట్టి బంధించి అడవంతా దద్దరిల్లిపోయేలా భీకర సింహనాదం చేశాడు. అది చూసిన గంధర్వసేన రెట్టించిన ఉత్సాహంతో విజృంభించి దుర్యోధనుడి రాణులను తమ్ముళ్లను బంధు జనాన్ని పట్టుకుని బంధించారు. దాంతో ఏం చెయ్యాలో తోచని కౌరవ సైన్యం భయంతో రక్షించండి రక్షించండి అంటూ పాండవుల వద్దకు పరుగు పరుగున వెళ్లి ధర్మరాజు కళ్ల మీద పడి, మహారాజా, మీ తమ్ముడు దుర్యోధనుణ్ణి అతని తమ్ముళ్ళని భార్యలని పట్టుకుని బంధించి గంధర్వుడు తీసుకుపోతున్నారు, దయతో మీరు వారిని రక్షించాలి అంటూ ప్రార్థించారు. అది విన్న భీమసేనుడు అంటూ గట్టిగా నవ్వి వాడికి దేవుడు తగిన శాస్తే చేశాడు. లేదంటే రాజగర్వంతో అడవిలో అష్ట కష్టాలు పడుతున్న మమ్మల్ని చూసి నవ్వడానికి వచ్చాడు ఆ దుష్టుడు. ఇప్పుడు వాడు తవ్విన గోతిలో వాడే పడ్డాడు. ఇందులో మనం కలుగజేసుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పాడు భీముడు. అప్పుడు ధర్మరాజు, భీమ, పగ తీర్చుకోవడానికి ఇదా సమయం? ఒక కుటుంబంలోని సభ్యుల మధ్య ఆస్తి వల్ల గాని అధికారం వల్ల గాని భేదాభిప్రాయాలు ఉండవచ్చు. అంత మాత్రాన సహజమైన ప్రేమ ఎక్కడికి పోతుంది? మనకు కౌరవులకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండవచ్చు, కానీ బయటి వాళ్ల వల్ల పరాభవం కలిగినప్పుడు ఒకళ్లను చూసి మరొకరు ఓరుకుంటే పోయేది మన పరువే. దుర్యోధనుడు దుర్మార్గుడే, ఒప్పుకుంటాను, కానీ భార్యలతో సహా పరాయి వాళ్ల చేతుల్లో బందీగా మారాడు. ఇటువంటి క్లిష్ట సమయంలో అతన్ని విడిచిపెట్టి ఊరుకోవడం ధర్మమా? కాబట్టి వెంటనే నువ్వు తమ్ముళ్ళు మీ రథాలపై వెళ్లి దుర్యోధనుణ్ణి అతని పరివారాన్ని విడిపించుకురండి అని ఆజ్ఞాపించాడు. ధర్మరాజు మాటలను విన్న భీముడు, అగ్రజ, ఇదే మీ ఆలోచన? వాడిలో ఏం మంచి చూసుకుని రక్షించమంటావు? చిన్నతనంలోనే నాకు విషమిచ్చి చంపాలని చూశాడు. లక్కగృహంలో మనల్ని తగలబెట్టాలని అనుకున్నాడు. కపట జోదమాడించి మన రాజ్యం కైవసం చేసుకున్నాడు. నిండు సభలో అందరి ముందు ద్రౌపదిని అవమానించాడు. ఇలా పుట్టినప్పటి నుంచి మనకు హాని చెయ్యని రోజంటూ లేదు. కాని నువ్వు మాత్రం వాడు చేసిన దుర్మార్గాలను అసలు పట్టించుకోవు. అన్నింటికీ దయా దయా అని అంటావు. ఈ దయ మన కష్టాల్ని తీరుస్తుందా అంటూ రొసరొసలాడాడు. అప్పుడు ధర్మరాజు, సోదర భీమ, పొరబడుతున్నావు. ప్రాణాలు తీసిన శత్రువైనా శరణని వస్తే రక్షించడమే రాజధర్మం. దీనికి మించిన ధర్మం మరొకటి లేదు. మీ బల పరాక్రమాల గూర్చి దుర్యోధనుడికి బాగా తెలుసు. మనం ఇక్కడే ఉన్నామని కూడా అతడికి తెలుసు. కాబట్టి మనం తప్పకుండా వచ్చి విడిపిస్తామని అతడు ఆశపడుతూ ఉండవచ్చు. అతన్ని రక్షించడం మన బాధ్యత. నిన్ను ఇంతగా ఇబ్బంది పెట్టకుండా నేనే వెళ్లేవాడిని, కానీ యజ్ఞ దీక్షలో ఉన్నాను, మధ్యలో లేవకూడదు. కాబట్టి నువ్వు సోదరులు వెళ్లి దుర్యోధనుణ్ణి రక్షించండి. ముందు మంచి మాటలతో గంధర్వులను ఒప్పించండి. అయినా వినకపోతే యుద్ధం చేసైనా సరే కార్యం సాధించుకురండి అంటూ భీముడికి నచ్చజెప్పాడు. ధర్మరాజు చెప్పిన మాటలన్నీ విన్న భీముడు అగ్రజుని మాట కాదనలేక చివరకు దుర్యోధనుణ్ణి రక్షించడానికి ఒప్పుకున్నాడు. వెంటనే పక్కన ఉన్న అర్జునుడు తన గాండీవాణ్ణి పైకెత్తి, దుర్యోధనుణ్ణి విడిపించిగానే తిరిగి రాను అంటూ భీకర ప్రతిజ్ఞ చేశాడు. నకుల సహదేవులు కూడా కత్తులు చేతధరించి ధర్మరాజు వైపు చూస్తూ, మీరు అప్పగించిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసి వస్తాము, అనుజ్ఞనివ్వండి అని పలికారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భీమార్జున నకుల సహదేవులు వారి కవచాలను ధరించి ఆయుధాలను అందుకొని అన్నగారికి నమస్కరించి రథాలను అధిష్ఠించి గంధర్వులతో యుద్ధానికి బయలుదేరారు. పాండవులను చూసిన కౌరవసేన తిరిగి ధైర్యం తెచ్చుకుని దిక్కులు భీతిల్లేలా పెద్దగా సింహనాథ
యుద్ధాలు చేస్తూ పాండవుల వెంట వెళ్ళింది. అలా పాండవుల రథాలు ఆగమేఘాలపై ప్రయాణించి గంధమాధవ పర్వతాలను చేరుకున్నాయి. అక్కడ దుర్యోధనుణ్ణి అతని వాళ్ళందరినీ లాక్కుపోతూ తీసుకువెళుతున్న గంధర్వులను చూసిన పాండవులు తమ రథాలను తీసుకువెళ్లి గంధర్వులకు అడ్డుగా నిలిపారు. అది చూసిన గంధర్వులు కోపించి, ఎవరు మీరు? మా దారికి అడ్డు తొలగండి, లేదంటే మృత్యుదారి పట్టాల్సి వస్తుంది అంటూ పాండవులపై ఎదురు తిరిగారు. అయితే అప్పుడు అర్జునుడు ధర్మరాజు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుని ముందు సమోపాయంతో ఒప్పిద్దామనుకుని గంధర్వుల వైపు చూస్తూ, గంధర్వులారా, మేము మహారాజు ధర్మరాజు ఆజ్ఞ మేరకు దుర్యోధనుణ్ణి రక్షించడం కోసం వచ్చాం. మీకు మాకు విరోధమెందుకు? కాదనకుండా దుర్యోధనుణ్ణి అతని బంధుజనాన్ని విడిచిపెట్టేయండి అని నచ్చజెప్పబోయాడు. కాని గంధర్వులు దానికి ఒప్పుకోలేదు. ఏంటి, ధర్మరాజు చెప్తే మేం వినాలా? మమ్మల్ని ఆజ్ఞాపించడానికైనా శాసించడానికైనా ఒక్కడే మాకు ప్రభువు, అతడే దేవేంద్రుడు. ఆయన మాట తప్ప ఇంకెవరి ఆదేశాన్ని మేము పాటించము అని అన్నారు. దాంతో ఇక వీరితో మాట్లాడి ప్రయోజనం లేదనుకున్న అర్జునుడు వారి వైపు చూస్తూ, అయితే ఇక మా తప్పేమీ లేదు, ముందే కయ్యం ఎందుకని మాటలతో చెప్పి చూశాను, కాని మీరు వినలేదు. మీ కోరిక మేరకు యుద్ధం చేసే దుర్యోధనుణ్ణి విడిపించుకుని తీసుకువెళ్తాం అని చెప్పి తన గాంధీవాణ్ణి ఎక్కుపెట్టి గంధర్వులపై బాణాల వర్షం కురిపించాడు. దాంతో గంధర్వులు కూడా వారి ఆయుధాలను చేపట్టి పాండవులతో యుద్ధానికి దిగారు. ఇటు పాండవులు, అటు లక్షల మంది గంధర్వులు, ఇరువురి మధ్య భీకర పోరు మొదలైంది. అర్జునుడి రథం విరగొట్టాలని భావించిన గంధర్వులు ఒక్కసారిగా వచ్చి అతడి రథం మీదకు దూకి ముందుగా అర్జునుడి చేతిలోని ధనస్సును లాక్కుని ముక్కలు చేయాలని చూశారు. కాని వారిని చూసిన అర్జునుడు అనువంతా కూడా చలించకుండా ఒక్క చిరునవ్వు అంటూ నవ్వి దయాదాక్షిణ్యం లేకుండా కుంపాలు కుంపాలుగా బాణాలు ప్రయోగించి 10 లక్షల మంది గంధర్వులను కేవలం 10 నిమిషాలలో అంతం చేశాడు. కండలు తిరిగిన ఘటికుల్లాంటి వీరులను సైతం తన బాణాగ్నిలో భస్మం చేస్తున్నాడు. మరోవైపు భీముడు తన గదను పట్టుకుని గంధర్వుల గుండెలను బద్దలు కొడుతుంటే అతని వెంట నకుల సహదేవులు కత్తులు పట్టుకుని గంధర్వ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ యుద్ధభూమిలో వీరవిహారం చేస్తున్నారు. ఆ భయానక యుద్ధాన్ని చూసి భూమి కంపించిపోయింది. అయినా గంధర్వులు దుర్యోధనుణ్ణి విడిచిపెట్టలేదు. దుర్యోధనుణ్ణి అతని పరివారాన్ని తీసుకుని ఆకాశ మార్గంలో పరుగెత్తారు. అయినా వదల్లేదు అర్జునుడు. విడుపు విరామం లేకుండా దట్టమైన బాణాలను ప్రయోగించి చీమ దూరడానికి కూడా సందులేనంత తన బాణ పరంపరతో ఆకాశాన్ని కప్పేశాడు. దాంతో వలలో చిక్కిన పెట్టల్లా అయిపోయారు గంధర్వులు. అయినా వారి పట్టు విడవలేదు. అక్కడి నుండే అర్జునుడి మీదకు వివిధ రకాలైన ఆయుధాలు ప్రయోగించారు. అయినా అర్జునుడు ఆ ఆయుధాలను తన బాణాలతో మధ్యలోనే ఖండించాడు. మధ్యలోనే ఖండించి మంచి 10 బాణాలతో ఆకాశంలో ఉన్న గంధర్వుల తలలు తెగ్గొట్టాడు. దానితో వారి శరీరం నుంచి కారిన రక్తం వర్షంలా భూమిపై కురిసింది. క్షణక్షణానికి రెట్టించిన ఉత్సాహంతో విజృంభిస్తున్నాడు అర్జునుడు. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి వేల మంది గంధర్వులను కాల్చి బూడిద చేశాడు. గంధర్వ వీరుల మృతదేహాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. రక్తం మడుగులు కట్టింది. ఇది చూసి సహించలేకపోయాడు చిత్రసేనుడు. మాయాయుద్ధం మొదలుపెట్టాడు. ఎవరికీ కనబడకుండా మాయమై ఆకాశంలో వీర విహారం చేస్తూ కౌరవ సేనపై విరుచుకుపడ్డాడు. అయితే అప్పుడు అర్జునుడు ఒక్క నిమిషం తన 2 కనులు మూసుకుని చుట్టూ వినిపిస్తున్న శబ్దాలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి శబ్దభేది విద్య ద్వారా చిత్రసేనుడు ఉన్న దిక్కుని పసిగట్టి అతని శరీరానికి తూట్లు పడే విధంగా తన బాణాలతో కొట్టాడు. దాంతో చిత్రసేనుడు ఇక యుద్ధం చేయలేక తన ఆయుధాలన్నిటినీ త్యజించి నేల మీదకు దిగివచ్చి అర్జునుడి ముందు నిలిచాడు. దాంతో అర్జునుడు శాంతించి తన ధనస్సును కిందకు దించాడు. భీముడు, నకుల, సహదేవులు కూడా యుద్ధం చేయడం ఆపేశారు. అయితే తన ముందుకు వచ్చి నిలబడిన చిత్రసేనుణ్ణి చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు, మిత్రమా, నువ్వా? ఎవరో అనుకుని ఇంతసేపు యుద్ధం చేశాను. నువ్వు బంధించి తీసుకువెళ్తున్న దుర్యోధనుడు మా సోదరుడు. నా మాట మన్నించి అతడిని విడిచిపెట్టు అని అడిగాడు. దానికి చిత్రసేనుడు, అర్జున, నువ్వు నా మిత్రుడివి. నీ పరాక్రమం చూసి నేను ఆనందిస్తానే గాని అసూయపడను. కాని ఈ దుర్యోధనుడు నీచుడు. ఇతడి దురాలోచన నీకు తెలియదు. అడవిలో నానా బాధలు పడుతున్న మిమ్మల్ని అవమానించడానికి ఇలా వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు కోపించి వీరికి తగిన బుద్ధి చెప్పి తీసుకురమ్మని నన్ను పంపించాడు
అందుకే వీరిని బంధించి ఆయన వద్దకు తీసుకువెళ్తున్నాను, నువ్వు అడ్డురాకు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, అది కాదు మిత్రమా, దుర్యోధనుడు ఏ పథకంతోనైనా ఇక్కడకు రాని, కాని ఇతడిని విడిపించి తీసుకురమ్మని మా అగ్రజుడు ధర్మరాజు మమ్మల్ని ఆదేశించాడు. కాబట్టి దేవేంద్రుడే చెప్పినా మరే విషయమైనా అదంతా ధర్మరాజుతో చెప్పు, ఆయన ఏం చెబితే అది చెయ్యి, నాకోసం ఈ ఉపకారం చేసి పెట్టు అని అడిగాడు. దాంతో అర్జునుడి మాట కాదనలేక చిత్రసేనుడు దుర్యోధనుణ్ణి అతని పరివారాన్ని అలాగే బంధించి తీసుకువెళ్లి ధర్మరాజు ముందు నిలిపి జరిగిన విషయమంతా అతడితో చెప్పాడు. అది విన్న ధర్మరాజు స్నేహపూర్వకంగా చిత్రసేనుణ్ణి సత్కరించి అతని వైపు చూస్తూ, గంధర్వరాజా, దుర్యోధనుడు మాకు సోదరుడు, మీరు అతని ప్రాణాలకు ఎటువంటి హాని కలిగించకుండా ఉంచి మా వంశానికి ఎంతో మేలు చేశారు. దుర్యోధనుడు చేసింది తప్పే, కాని మమ్మల్ని చూసి అతన్ని క్షమించి విడిచిపెట్టండి అని కోరాడు. ధర్మరాజు మాటలు విన్న చిత్రసేనుడు శాంతించి దుర్యోధనుణ్ణి అతని భార్యలను తమ్ముళ్లను విడిచిపెట్టి ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని స్వర్గానికి వెళ్లి దేవేంద్రుడితో జరిగిన విషయమంతా చెప్పాడు. అది విని సంతోషించిన ఇంద్రుడు అమృతం కురిపించి చనిపోయిన గంధర్వులందరినీ తిరిగి బ్రతికించాడు. అయితే చిత్రసేనుడు వెళ్లిపోయాక ధర్మరాజు దుర్యోధనుడి కట్లు విప్పించి అతని వైపు చూస్తూ, దుర్యోధన, దుర్జనుడు ముందు వెనక చూడకుండా ఎదుటి వారితో కయ్యం పెట్టుకుని చివరికి నాశనమవుతారు, ఇంకెప్పుడు మంచి చెడులు ఆలోచించకుండా ఇటువంటి కార్యాలు తలపెట్టకు, సరే అయ్యిందేదో అయ్యింది, ఇది మనసులో పెట్టుకుని బాధపడకుండా తిరిగి హస్తినాపురానికి వెళ్లిపో అని అన్నాడు. దాంతో దుర్యోధనుడు దించిన తల ఎత్తకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అది చూసి అక్కడ ఉన్న మునులందరూ ధర్మరాజు ధర్మబుద్ధిని వేయినోళ్లా ప్రశంసించారు. అయితే పాండవులను అవమానించాలని ద్వైతవనానికి వచ్చాడు దుర్యోధనుడు, కాని చివరికి వాళ్ల వల్లే ప్రాణాలు దక్కించుకుని బయటపడ్డాడు. ఇది తలచుకుని సిగ్గుతో కుమిలిపోతూ, దేనికంటే చావే నయం అని చింతిస్తున్నాడు. ఇంతలో చెదిరిపోయిన కౌరవ సైన్యం తిరిగి మెల్లమెల్లగా దుర్యోధనుణ్ణి చేరుకుంది. అలా తన పరివారంతో మరికొంత దూరం ప్రయాణించి ఒక అనువైన ప్రదేశంలో డేరాలు వేయించాడు. తను ఒక్కడే లోపల గదిలోకి ప్రవేశించి జరిగిన విషయాలనే తలుచుకుని దుఃఖిస్తూ మంచం మీద పడుకుని ఉన్నాడు. ఇంతలో కర్ణుడు అక్కడికి వచ్చాడు. యుద్ధభూమిని విడిచి వెళ్లిపోయాక దుర్యోధనుణ్ణి కలవడం అదే మొదటిసారి. అయితే వస్తూ వస్తూనే కర్ణుడు దుర్యోధనుడి వైపు చూస్తూ, మిత్రమా, మహాయుద్ధం జరిగిపోయింది, గంధర్వులు సామాన్యులు కాదు, మాయాయుద్ధ ప్రావీణ్యులు, అయినా నువ్వు కూడా చూశావు కదా, నేను నా శక్తి వంచన లేకుండా పోరాడాను, కుప్పల కొద్దీ గంధర్వులను కూలగొట్టాను, కాని ఏం చెయ్యను, మన సైన్యం నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయింది, దాంతో ఆ గంధర్వులు నా రథాన్ని విరగ్గొట్టేశారు, అయినా నేను ఊరుకోలేదు, పక్కనే ఉన్న వికర్ణుడి రథం ఎక్కి వస్తుంటే ఆ రథం నన్ను ఎటో తీసుకుపోయింది, ఏమైతేనేం, నువ్వు మాత్రం సామాన్యుడివి కాదు, ఒక్కడివే గంధర్వులందరినీ చంపివచ్చావు, ఇంతకు ముందెప్పుడూ నువ్వు ఇంతటి పరాక్రమాన్ని ప్రదర్శించలేదు, శత్రువులందరినీ జయించి నీకు తిరుగులేదని నిరూపించావు, నిన్ను మించినవాడు ఈ మున్నోకాలలో మరొకడు లేడు అంటూ దుర్యోధనుణ్ణి పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే కర్ణుడి మాటలు విన్న దుర్యోధనుడు మరింత సిగ్గుపడి తన మనసులో, ఇతడికి జరిగిన విషయం ఇంకా తెలిసినట్టు లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుని కర్ణుడి వైపు చూసి మరింత దుఃఖిస్తూ, లేదు కర్ణ, లేదు, నేను చిత్రసేనుడి చేతిలో ఓడిపోయి మన పరివారంతో సహా గంధర్వులకు పట్టుబడితే ధర్మరాజు ఆదేశంతో ఆ పాండవులు వచ్చి గంధర్వులను ఓడించి మమ్మల్ని విడిపించారు, ఒక శత్రువు బంధిస్తే ఇంకొక శత్రువు వచ్చి రక్షించాడు, అయ్యో, ఇంతకంటే ఘోర పరాభవం ఇంకొకటి ఉంటుందా, భీష్ముడు విదురుడు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పను, రాజ్య ప్రజలకు నా ముఖం ఎలా చూపించను, లోకం నన్ను చూసి నవ్వుతుంది, దీనికంటే ఆ గంధర్వుల చేతిలో మరణించినా బాగుండేదేమో, ఇంత జరిగిన తరువాత నేను జీవించి ఉండడం వ్యర్థం, నా ప్రాణాలను త్యజిస్తాను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతలో దుశ్శాసన శకునులు కూడా అక్కడికి వచ్చారు. అందరూ కలిసి దుర్యోధనుడికి ఎన్నో విధాలా నచ్చజెప్పి చూశారు, కాని దుర్యోధనుడు మాత్రం తన మొండి పట్టు వీడలేదు. కొంతసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ కర్ణ శకుని దుశ్శాసనులతో పలికాడు. దాంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతలో సూర్యుడు అస్తమించాడు. చుట్టూ చీకటి కమ్ముకుంది. దేహం చాలించాలని నిశ్చయించుకున్న దుర్యోధనుడు కనులు మూసుకుని మౌనంగా పద్యాసనంలో కూర్చున్నాడు. నెమ్మదిగా తన బాహ్య ఇంద్రియాల కర్మలను విడిచిపెట్టి సమాధి స్థితిలోకి వెళ్లిపోయాడు.
అయితే దుర్యోధనుడు రాక్షస అంశలో జన్మించినవాడు. అతడు మరణిస్తే రాక్షస జాతి నశిస్తుందని నిశ్చయించుకున్న పాతాళలోకంలోని రాక్షస రాజులందరూ కలిసి ఒక చోట సమావేశమై దుర్యోధనుణ్ణి పాతాళానికి రప్పించాలని నిశ్చయించుకున్నారు. వెంటనే వేద పండితులను పిలిపించి మహాయాగం మొదలుపెట్టారు. పాలు నెయ్యిని అగ్నికి సమర్పిస్తూ వేద మంత్రాలను ఉచ్చరించారు. అప్పుడు ఆ అగ్నిగుండం నుంచి పెద్ద పెద్ద గోర్లతో కారు చీకట్లను పోలిన రంగుతో భయంకరమైన రూపంతో ఓ రాక్షస స్త్రీ ప్రత్యక్షమైనది. ఆమె పేరు కృత్య. అప్పుడు ఆ రాక్షసులు ఆమె వైపు చూస్తూ దుర్యోధనుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు, అతడు మరణిస్తే మన రాక్షస జాతికి వినాశనం తప్పదు, వెంటనే వెళ్లి అతడిని ఇక్కడికి తీసుకురా అని ఆదేశించారు. రాక్షసుల ఆదేశంతో కృత్య అక్కడి నుంచి మాయమై దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి అతడిని పట్టుకుని క్షణాలలో పాతాళలోకానికి తీసుకువచ్చి రాక్షసుల ముందు నిలబెట్టింది. అయితే అప్పుడు దుర్యోధనుని చూసిన రాక్షసులు ఆప్యాయంగా అతడిని కౌగిలించుకొని, సుయోధన, నీవు క్షత్రియుడవి, భరత వంశీయుడవి, నీ వంటి వీరునికి ఆత్మహత్య చేసుకోవడం తగని పని. ఆత్మహత్య చేసుకున్న వారికి లోకనింద, హీనత, దుర్గతి ప్రాప్తిస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా నీ వంటి మహారాజు ఈ ప్రకారం నడుచుకోవడం ధర్మమా? నువ్వు అనుకుంటున్నట్టు నీవు సామాన్య మానవుడివి కాదు. నీ జన్మ వృత్తాంతం చెబుతాను విను అని చెప్పి, పూర్వం మేము పరమేశ్వరుని కోసం ఘోర తపస్సును ఆచరించాము. అప్పుడు ఆ దేవాదిదేవుడు నిన్ను మాకు ప్రసాదించాడు. నీ శరీరంలోని పైభాగం వజ్ర సమానమైనది. ఏ రకమైన అస్త్రశస్త్రాలు నీ శరీరాన్ని బంధించలేవు. నీకు సహాయం చెయ్యడానికి అనేక మంది రాక్షసులు భూలోకంలో క్షత్రియులుగా జన్మించారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు వంటి వారు దేవతాంశలతో పుట్టినా వారిని రాక్షస భావం ఆవహించి యుద్ధభూమిలో తనవాళ్లు, పరాయి వాళ్లు అని చూడకుండా రక్త పిపాసిగా మారి పాండవులను, వారి సేనలను నాశనం చేస్తారు. అలాగే నీ మనసులో అర్జునుడంటే కొంత భయం ఉంది. అది పోగొట్టే రహస్యం చెబుతాను, ఇప్పుడు విను. పూర్వజన్మలో సహస్ర కవచుడు అనే రాక్షసుణ్ణి చంపిన నరనారాయణులే ఈ జన్మలో కృష్ణార్జునులుగా జన్మించారు. అయితే వారి చేతిలో మరణించిన సహస్ర కవచుడి అంశను మేము కర్ణుడిలో ప్రవేశపెట్టాము. కాబట్టి కర్ణుడు కృష్ణార్జునులపై పగబట్టి యుద్ధంలో వారిని చంపగలడు. అంతేకాకుండా దేవేంద్రుడు కూడా అర్జునుడు కర్ణుణ్ణి గెలవలేడని అనుకుంటున్నాడు. అందువల్లనే కర్ణుడి కవచ కుండలాలను అపహరించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి దుర్యోధన, దైన్యాన్ని వదిలిపెట్టి ధైర్యం వహించు. ఆత్మహత్యా ప్రయత్నం మానుకో. ప్రతాపంతో శత్రువులను జయించి ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించగలవు అని ధైర్యం చెప్పారు. ఆ తరువాత మెలకువ వచ్చి చూసేసరికి దుర్యోధనుడు తన మందిరంలో ఉన్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన దుర్యోధనుడు ఒక్క క్షణం ఇదంతా కళా అని అనుకున్నాడు. కాని అంతలోనే, లేదు లేదు, కళ్ళ ముందు జరిగింది, కళ ఎలా అవుతుంది అని నిర్ధారించుకుని రాత్రి తనలో అసురులు చెప్పిన విషయాలను తలచుకుని సంతోషించాడు. చివరికి పాండవులను సంహరించి తానే ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తాడని భావించి ఆనందంతో పొంగిపోయాడు. అయితే రాత్రి జరిగిన సంఘటన గూర్చి, అలాగే రాక్షసులు తనతో చెప్పిన విషయాల గూర్చి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో తెల్లవారింది. కర్ణుడు కంగారు కంగారుగా దుర్యోధనుడి మందిరంలోకి ప్రవేశించి అక్కడ క్షేమంగా ఉన్న దుర్యోధనుణ్ణి చూసి కొంచెం కుదుటపడ్డాడు. ఆ తరువాత అతడి వైపు చూస్తూ, మిత్రమా, దుర్యోధన, మనం చచ్చి సాధించేది ఏముంది? ఆత్మహత్య అనేది దీనులు పిరికివారు చేసే పని. నీ వంటి రారాజుకి అటువంటి ఆలోచన ఊహల్లో కూడా రాకూడదు. బ్రతికి ఉంటేనే కీర్తి ప్రతిష్టలను పొందగలం, సుఖ సంతోషాలు అనుభవించగలం. కాబట్టి ఇది దుఃఖించవలసిన సమయం కాదు. ఇదిగో నేను నా ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే నా ధనుర్విద్య మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయిన తరువాత యుద్ధంలో నేను అర్జునుడిని చంపి పాండవులను జయించి నిన్ను ఈ ధరణి మండలానికంతటికీ ఏకైక చక్రవర్తిని చేస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఇప్పుడు కర్ణుడు మాట్లాడిన మాటలకు, నిన్న రాక్షసులు చెప్పిన మాటలకు పొంతన కుదరడంతో దుర్యోధనుడి మనసులోని నమ్మకం మరింత దృఢపడింది. వెంటనే తన కుటీరంలో నుంచి బయటకు వచ్చి తన పరివారాన్ని ఉద్దేశిస్తూ, సైనికులారా, వీలైనంత త్వరగా మనం తిరిగి హస్తినాపురానికి వెళ్లాలి, దానికి కావలసిన ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు. రాజు ఆదేశించడమే ఆలస్యం ఏర్పాట్లన్నీ క్షణాలలో జరిగిపోయాయి.
దుర్యోధనుడు తన పరివారంతో సహా ద్వైతవనం నుంచి బయలుదేరి హస్తినాపురం చేరుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనులతో కలిసి అంతఃపురంలో కూర్చుని ఉండగా భీష్ముడు అక్కడకు వచ్చి దుర్యోధనుడి వైపు చూస్తూ, సుయోధన, నువ్వు పెద్దలు చెప్పిన మాటలను పెడచివినపెట్టి ఘోషయాత్రకు వెళ్లావు. ఇప్పుడు ఏమైంది? నీ అజాత శత్రువులైన పాండవుల దయవలన బ్రతికి బయటపడ్డావు. లేదంటే ఆ గంధర్వుల చెరలో బందీగా ఉండేవాడివి. నువ్వు ఈ కర్ణుని అందరికంటే ఎక్కువగా నమ్ముతున్నావు. ఇతడు పాండవులను జయించగలడని అనుకుంటున్నావు. కాని ఎవరి పరాక్రమం ఎంతటిదో ఘోషయాత్రలో తెలిసిపోయింది కదా. నీ మేలు కోరి చెబుతున్నాను. ఇప్పటికైనా పాండవులతో సంధి చేసుకుని సుఖంగా బ్రతుకు అని హితం చెప్పాడు. కాని భీష్ముడి మాటలు విన్న దుర్యోధనుడు సమాధానం చెప్పకుండా అంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు. దుర్యోధనుడి ప్రవర్తనకు భీష్ముడు కొంత బాధపడినా ఏమీ చెయ్యలేక తను కూడా సభను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అయితే భీష్ముడు వెళ్లిపోయాక దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు అందరూ మళ్లీ ఒకచోట సమావేశమయ్యారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి వైపు చూస్తూ, మిత్రమా, కర్ణ, తాత భీష్ముడి మాటలు నా మనసును కలచివేస్తున్నాయి. మన శక్తి యుక్తులు ప్రపంచానికి తెలిసేలా ఏదో ఒక కార్యం తలపెట్టాలి అని అన్నాడు. దానికి కర్ణుడు, దుర్యోధన, ఇప్పుడు మాత్రం నీకు అడ్డేమిటి? పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. ప్రస్తుతం నీకు శత్రువంటూ ఎవరూ లేరు. కనుచూపు మేర వరకు ఉన్న రాజ్యాలన్నీ నీ అధీనంలో ఉన్నాయి. ప్రజలు నిన్ను దేవుడిలా కొలుస్తున్నారు. కాబట్టి విచారం వదిలిపెట్టి సర్వసుఖాలను అనుభవించు అని అన్నాడు. కర్ణుడి మాటలకు సంతోషించిన దుర్యోధనుడు, నువ్వు చెప్పింది నిజమే మిత్రమా. నీవంటి వీరుడు నాకు తోడుగా ఉంటే ఇక నాకు అడ్డేమిటి? కాని నా మనసులో ఎప్పటినుంచో రాజసూయ యాగం చెయ్యాలని కోరికగా ఉంది. నా చేత ఆ యాగం జరిపించగల సమర్థుడివి నువ్వొక్కడివే అని అన్నాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో, అయ్యో, అదెంత పని మిత్రమా. దీనికి నువ్వు ఎంతలా ఆలోచించాలా. నీకు అండగా ఈ కర్ణుడు ఉన్నంత వరకు నువ్వు దేనికి చింతించాల్సిన పనిలేదు. వెంటనే వేద పండితులను పిలిపించు, యజ్ఞశాలలు నిర్మించు, చరిత్రలో కనీ విని ఎరగనట్టు ఈ యాగం ఉండాలి, నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకాలు వ్యాపించాలి అని చెప్పి కర్ణుడు జైత్రయాత్రకు సిద్ధపడ్డాడు. విజయధనస్సును చేతబట్టుకుని వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని తలపై ధరించి బంగారు రథాన్ని అధిష్ఠించి హస్తినాపుర సైన్యాన్ని వెంటబెట్టుకుని ఒక్కడే జైత్రయాత్రకు బయలుదేరాడు. తన అపార ధనుర్విద్యా ప్రావీణ్యంతో నలుదిక్కులలోని రాజులందరినీ ఒంటి చేత్తో జయించి వారి రాజ్యాలన్నిటినీ హస్తినాపురానికి సామంతరాజ్యాలుగా మార్చాడు. అంతేకాకుండా అలా జయించిన రాజ్యాల నుంచి పన్ను రూపంలో అంతులేని సంపదను తీసుకొచ్చి హస్తినాపుర కారాగారాన్ని ఐశ్వర్యంతో నింపాడు. ఆ విధంగా జైత్రయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి తిరిగి హస్తినాపురానికి వచ్చిన కర్ణుడికి దుర్యోధనుడు మేళతాళాలతో స్వాగతం పలికాడు. కర్ణుడి పరాక్రమాన్ని వేయినోళ్లా ప్రశంసించాడు. ఆ తరువాత దుర్యోధనుడు పురోహితులను పిలిచి రాజసూయ యాగానికి తగిన ఏర్పాట్లు చెయ్యమని ఆదేశించాడు. కాని దానికి ఆ పండితులు దుర్యోధనుడితో, మహారాజా, నీ శత్రువులైన పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. వారిని జయించిగాని రాజసూయ యాగం చెయ్యడం సాధ్యం కాదు. అయితే రాజసూయ యాగానికి సమానమైనది వైష్ణవ యాగం. పూర్వం దీనిని వాసుదేవుడు ఆచరించాడు. ఇది మీరు చెయ్యొచ్చు అని చెప్పాడు. అది విన్న దుర్యోధనుడు ఆ పండితులు చెప్పిన దానికి సమ్మతించి ఈ విషయం తల్లిదండ్రులైన ధృతరాష్ట్రునికి, గాంధారికి, తాత భీష్ముడికి, గురువులైన ద్రోణాచార్యుడికి, కృపాచార్యుడికి చెప్పి వారి అనుమతి తీసుకున్నాడు. అన్ని దేశాలలోని రాజులకు ఆహ్వానం పంపాడు. అలాగే ద్వైతవనంలోని పాండవులను ఆహ్వానించడానికి కూడా ఒక దూతను పంపాడు. దుర్యోధనుడి ఆదేశం మేరకు ఆ దూత పాండవుల వద్దకు వెళ్లి ధర్మరాజుని కలిసి, ధర్మరాజా, రారాజు దుర్యోధనుడు ఒక మహాయాగం చేస్తున్నాడు. దానికి మిమ్మల్ని ఆహ్వానించడం కోసం నన్ను పంపాడు. కాబట్టి మీరు తప్పకుండా ఈ యాగానికి రావలసిందిగా కోరుతున్నాను అని చెప్పాడు. దానికి ధర్మరాజు, దుర్యోధనుడు యాగం చెయ్యడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీని కారణంగా మా కురువంశం పావనమవుతుంది. కాని మేము చేసుకున్న ఒప్పందం ప్రకారం అరణ్యవాసం చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు యాగానికి రావడం సరికాదు. దయచేసి ఈ విషయం మీ రాజుతో చెప్పండి అని యాగానికి రావడానికి సున్నితంగా నిరాకరించాడు.
అయితే అప్పుడు పక్కనే ఉన్న భీమసేనుడు కోపంగా ఆ దూతవైపు చూస్తూ, అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయిన తరువాత మీరు పిలవకపోయినా మేము స్వయంగా వచ్చి మా ఆయుధాలతో అగ్నిగుండం వేసి మీ మహారాజు దుర్యోధనుణ్ణి, అతని నూర్గురు తమ్ముల్ని ఆ మంటలలో యజ్ఞ పశువులుగా బలిస్తామని మీ మహారాజుకి చెప్పు అంటూ పలికాడు. అయితే ఆ దూత తిరిగి హస్తినాపురానికి వెళ్లి ధర్మరాజు చెప్పిన మాటలు, అలాగే భీముడు చెప్పిన మాటలు రెండూ దుర్యోధనుడికి వివరించాడు. కాని అతడు వారి మాటలను ఏమాత్రం లెక్క చేయలేదు. యాగ నిర్వహణకి అలాగే యాగానికి వచ్చిన వారిని సత్కరించడానికి ధృతరాష్ట్రుడు విదురుడిని నియమించాడు. ఆ యాగంలో ఎన్నో వేల మందికి అన్నదానం జరిగింది. అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు దుర్యోధనుడు. యాగానికి వచ్చిన వారందరికీ అమూల్యమైన వస్త్రాలను ఆభరణాలను బహూకరించాడు. యాగం పరిసమాప్తమయ్యింది. యాగానికి వచ్చిన వారందరూ దుర్యోధనుణ్ణి ఎన్నో విధాలుగా ప్రశంసించారు. కాని కొంతమంది మాత్రం ధర్మరాజు చేసిన యాగానికి ఇది ఏమాత్రం సరితోగదు అని మనసులోనే అనుకుని ఊరుకున్నారు. అయితే యాగం పూర్తయిన తర్వాత కర్ణుడు దుర్యోధనుడిని చూస్తూ, మిత్రమా, నువ్వు వైష్ణవ యాగాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చావు. ఇదే విధంగా పాండవులను కూడా జయించి రాజసూయ యాగం కూడా పూర్తి చేస్తావు. గుర్తుపెట్టుకో, నేను యుద్ధభూమిలో అర్జునుణ్ణి చంపేంత వరకు నా ఖాళీ గోర్లను కూడా కడుక్కోను అంటూ శపథం చేశాడు. అది విన్న దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు. వెంటనే కర్ణుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని, కర్ణ, నీ సాయం ఉన్నంత వరకు నేను పాండవులను జయించడం ఏమాత్రం కష్టం కాదు అని చెప్పి ఆప్యాయంగా అతడి భుజం తట్టాడు. అయితే కర్ణుడు చేసిన ప్రతిజ్ఞ గూర్చి చారుల ద్వారా తెలుసుకున్న ధర్మరాజు కర్ణుడి యొక్క అభేద్యమైన కవచకుండలాలను అలాగే అతడి అపార పరాక్రమాన్ని తలుచుకుని భయపడ్డాడు. ఈ విషయం గూర్చి ఆలోచిస్తూ ఆ రోజు రాత్రంతా అతడికి అసలు నిద్రే పట్టలేదు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం మునుముందు రోజుల్లో. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.